ఇన్నట్ రోజున రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ నామాల వరకు మీకు కొంత విషయాన్ని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక జాగ్రత్త అవసరం అవుతుంది. కొన్ని 16 అక్షరాల నామాలుంటాయి, కొన్ని 2 అక్షరాల నామాలుంటాయి, కొన్ని 8 అక్షరాల నామాలుంటాయి. వాటిని ఎక్కడా మధ్యలో విరవకూడదు. ఏవి 16 అక్షరాల నామమో తెలియాలి. తెలిసి అది చదివేటప్పుడు మధ్యలో ఆపడం కానీ మధ్యలో విరవడం కానీ చెయ్యకూడదు. అలా చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్ని నామాలకి అర్థం వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది. అందుకని అలా సభాముఖంగా నేను దాన్ని వివరణ చేసి అలా తప్పర్థం ఎలా వస్తుందో చెప్పడం నా యొక్క ఆశయం కాదు. కానీ ఏ నామం ఎన్ని అక్షరాలతో ఉంటుంది, ఎక్కడ ఆపాలి అన్నది ఖచ్చితంగా తెలిసి చదివారనుకోండి, అది చదవడంలోనే మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆనందం ఉద్భుతం అవుతుంది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే ఒక చిన్న ప్రయోగం ఒకటి చేస్తున్నాం. ఇత పూర్వం అలా ఉందో లేదో నాకు తెలియదు. ముద్రణ మా డాక్టర్ మూర్తి గారు ముందుకొచ్చి చాలా పెద్ద పరిశ్రమ ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక్కొక్క శ్లోకాన్ని ప్రింట్ వేసేటప్పుడు ఆ శ్లోకంలో శ్రీమాత అన్నప్పుడు కామా పెట్టి పైన 3 అంకేసి ఉంటుంది. అంటే 3 అక్షరాలతో నామం ఉంది ఆపండి. శ్రీ మహారాజ్ఞి 5 వేసి ఉంటుంది. అంటే 5 అక్షరాల నామం అది, 5 అక్షరాల తర్వాత మీరు ఆగితే మంచిది అని. 16 వచ్చిందనుకోండి నామం, నామం ఉండి శ్లోకంలో 16 అని ఉంటుంది. ఈ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో కుడి చివర చూపిస్తారు. ఇలా చూపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు చదవడం చాలా తేలికైపోతుంది. మీరు ఎవ్వరిని అడగక్కర్లేదు. ఆ శ్లోకం వంకి ఇలా చూడగానే ఇందులో ఇన్ని నామాలు ఉన్నాయి, ఇన్ని అక్షరాలతో ఈ నామం ఉంది, ఇన్ని అక్షరాలతో ఈ నామం ఉందని మీకు తెలిసిపోతుంది. ఆ పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి, అవి వచ్చేస్తాయి. 1-3 రోజుల్లో వస్తాయి అనుకుంటాను. వస్తే ఒక ఆదివారం నాడు ప్రత్యేకం ఆ పుస్తకాలని ఎవరు ఉత్సాహవంతులు ఉంటారో వారందరికీ కూడా శౌచముతో ఉండాలి. ప్రత్యేకించి ఆడవాళ్ళు మాత్రం అది చదివేటప్పుడు అదొక్కటి గమనించండి. ఒకరోజు ఉదయం నేను అది ఏ తేదీ అన్నది నేను చెప్తాను. ఒక చక్కటి మంచి రోజు ఒకటి చూసుకుని ఆ రోజు ఈ పుస్తకాలందరికీ ఇచ్చి లలితా సహస్రనామ స్తోత్రం ఎలా చదవాలి అన్న దాని గురించి చెప్తాను. మీరు కూడా ఆ రోజు చక్కగా నాతో పాటు నేను చెప్తుంటే మీరు చదవచ్చు. అలా వీలైతే 1-3 రోజులు అప్పుడప్పుడు కూడా ఈ పరిశ్రమ జరుగుతుంది. దానివల్ల లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవగలిగినటువంటి ప్రజ్ఞని మీరు సంపాదించుకుంటారు. ఉత్తరోత్తర ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము అందులోంచి ఊపిరి పోసుకుంటుంది. నాకు తెలిసి కాకినాడ పట్టణంలో, నాకు తెలిసి ఎందుకనంటే ఇంతకుముందు ఎవరైనా పెద్దలు చేశారేమో నాకు తెలియదు, ఒక అత్యద్భుతమైన కార్యక్రమం అంతే చెప్తాను. అంతకన్నా వివరాలు చెప్పను, అప్పుడు చెప్తాను. ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ కార్యక్రమంలో సువాసిని అయినటువంటి ప్రతి స్త్రీ తన జీవితాన్ని పండించుకోగలిగినటువంటి రీతిలో ఆ కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, అందరు సువాసినులకి అవకాశం ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. కాబట్టి ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత మీకు ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా చదివేటటువంటి విధానం కూడా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం. అమ్మవారి అనుగ్రహంతో అది పరిపూర్ణమగుగాక. ఇప్పుడు మనం ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి నామం నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల. ఈ నామం చెప్పేటప్పుడు మధ్యలో ఆపకూడదు. ఎక్కడ ఆపడం కానీ విరవడం కానీ చేయకూడదు. దాన్ని అలా కానీ చేస్తే దాని అర్థం వేరుగా వస్తుంది. నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండలాయై నమః అంటే తన యొక్క అరుణ వర్ణముతో. ఇత పూర్వం చెప్పినప్పుడు ఉద్యద్భాను సహస్రాభ అన్న నామం చెప్పినప్పుడు ఏకాంతి చెప్పలేదు. ఉదయిస్తున్న సూర్యుడి కాంతి, ఉదయిస్తున్న సూర్యుడి కాంతి ఎరుపు అని మీరు తెలుసు కాబట్టి దాన్ని అన్వయం చేశారు. ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఎప్పుడు? అమ్మవారి 4 చేతులు, 4 చేతులలో ఉన్న ఆయుధాలు మీకు ముందు చూడగలిగితే మళ్ళీ ఇంకోసారి ఎరుపు కాంతి వస్తుంది.
రెండు ఎరుపు కాంతుల మధ్యలో అమ్మవారి నాలుగు చేతులు నాలుగు ఆయుధాలు ఉన్నాయి. ఇది మీరు బాగా పట్టుకోవలసిన రహస్యం లలితా సహస్రంలో. ఇప్పుడు మీకు ఆ నాలుగు చేతులలో ఉన్న ఆయుధాలు కనపడిన తరువాత మళ్ళీ ఎర్రకాంతి వస్తోంది. ఇటువంటి ఎర్రకాంతి ఇప్పుడు ఆ కాంతి ఏదో దాపరికం లేదు చెప్పేస్తున్నారు, అది ఎరుపు కాంతి అని. ఎంతటి ఎరుపు కాంతిట అది? నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా ఆ ఎరుపు రంగు ముంచెత్తింది, ఆ ఎరుపు రంగులో ములిగిపోయాయి. అటువంటి ఎరుపు రంగుతో తల్లి ఉన్నది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అంతకుముందు చెప్పలేదు ఎరుపని, ఇప్పుడు చెప్తున్నారు ఎరుపని. చెప్పకపోయినా ధ్యానంలో తెలుసుకున్నారు ఎరుపని, ఇప్పుడు ధ్యానం చేయకపోయినా తెలుస్తోంది ఎరుపని. ఏమిటి తేడా? మళ్ళీ ఎందుకు చెప్పాలి ఎరుపు కాంతి? అయిపోయిందిగా, ఒకసారి చెప్పారుగా, ఒకసారి ఆ కాంతి అర్థమైంది కదా మనకి, ధ్యానం చెయ్యాలి ఆ ఎరుపు కాంతి మన మీద పడుతున్నట్టుగా శ్రీశరణి అని శంకరాచార్యులు వారు చెప్పారు, విన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఎరుపు అంటే, ఇక్కడే లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. మనిషి జీవయాత్రలో మలుపు తిరిగేటటువంటి స్థితి ఇక్కడే ఉంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. మీరు చూడండి, మీరు ఒక గమ్యానికి చేరుకునేటప్పుడు ఒక మలుపు ఒకటి తిరగవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం పెడుతున్నారనుకోండి, కత్తిపూడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ కత్తిపూడి నుంచి కుడి చేతి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం వస్తుంది, ఎడం పక్కకి వెళ్ళిపోతే రాజమండ్రి వస్తుంది. ఎటో ఒకటి తిరిగాను కదా అని వెళ్ళిపోయారు అనుకోండి, అన్నవరం ఎప్పటికీ వెళ్ళరు. మహా అయితే చెన్నై వరకు కూడా వెళ్ళిపోతారు, తప్ప అన్నవరం మాత్రం రాదు. మీరు సరిగ్గా కుడి చేతి పక్కకి తిరిగారనుకోండి, అన్నవరం వెళ్ళిపోతారు. మలుపు తిరగడం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి ఒక మాట వాడుతుంటారు, ఆయన జీవితం ఒక మలుపు తిరిగిందండి అంటారు. ఆ మలుపు తిరగడం అన్నది ఎక్కడుంది అంటే, ఇదిగో ఇక్కడుంది, ఈ కాంతిలో ఉంది. అసలు నిజంగా ఈ కాంతి ఏ కాంతి? దీన్ని పట్టుకున్న మహాపురుషులు ఉన్నారు, వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థితిలో ధ్యానమగ్నులై వారు దర్శించారు ఆ కాంతిని. దర్శించి దీని ప్రయోజనం ఇది అని వారు అనుభవించారు. ఇది చెప్పకపోతే బిడ్డలకు అర్థం కాదని వాళ్ళు దాన్ని ఈ లోకానికి అందచేశారు. అది నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఏమి ఈ ఎర్ర కాంతి? నేను మీకు తేలికగా అర్థమైపోవడం కోసం నేను ఒక మాట చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా ముందు మీ లోపల ఒకసారి పరిశీలన చేయండి. నేనంటాను, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారినది. మీరు ఆలోచించండి ఈ మాట గురించి. నేను ఈ వాక్యం అన్నాను మీతోటి, ఒక వ్యక్తి లోపల ఉన్న దయ, ఒక వ్యక్తి లోపల ఉన్న ప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారినది. నేను ఎందుకు మీకు వెంటనే దీనికి చెప్పేయట్లేదు అంటే, మీరు కొంచెం సేపు ఆలోచిస్తే ఆ ఆలోచనే ధ్యానం. ఆ ఆలోచన చేస్తేనే మీరు మలుపు తిరుగుతారు జీవితంలో. ఒక వ్యక్తి లోపల ఉన్న ప్రేమ అంటే, దీనికి ఏం పెద్ద సిద్ధాంత వాక్యం ఏం కాదండి, చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టే నేను మాట్లాడానని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూడండి, నేనున్నాను, నాలో ప్రేమ ఎప్పుడూ నిండి ఉంటుంది కొంతమంది మీద. కొంతమంది మీద అన్నమాట ఎందుకన్నానంటే, అంతమంది మీద అయితే నేను ఒక స్థాయి చేరిపోయినవాడిని అవుతాను, అప్పుడు నాకు రాగద్వేషాలు లేనట్టు, అందరినీ ప్రేమిస్తే. కొంతమందిని అని ఎందుకన్నానంటే, ఉన్న సత్యాన్ని చెప్పడానికి. నేను అంత స్థాయికి ఎదిగిపోయిన వాడిని ఏం కాను, కానప్పుడు ఆ ఉదాహరణ చెప్పకూడదు. కొంతమంది మీద అన్నప్పుడు, నా కొడుకు నాకు ఊహలోకి వచ్చాడనుకోండి, ఉత్తర క్షణం నాలోంచి ప్రేమ పొంగుతుంది, నా కూతురు నాలో ప్రేమ పొంగుతుంది. ఇప్పుడు నా కొడుకు నేను కలిసి భోజనానికి కూర్చున్నాం అనుకోండి, ఇంతలో ఎవరో పట్టుకొచ్చి కొత్తగా మామిడికాయలు వస్తున్నాయి కదా అందుకని చెప్పి మామిడికాయతో పప్పు తయారు చేశాం మీరు తినండి అని పట్టుకొచ్చి, మా పిన్నమ్మగారు ఒక ఆవిడ ఇంత పప్పు పట్టుకొచ్చి ఇచ్చారు, వీడు వచ్చాడని నాకు తెలియదురా, వీడు వచ్చాడా పాండిచేరి నుంచి, సరేలే ఏడు వీడు అంటే బయటికి వెళ్ళాడా ఓ పిన్ని అన్నాను, నువ్వు తిను అయితే మామిడికాయ పప్పు నీకు ఇష్టమని తెచ్చాను అంది. అంటే నాకు మామిడికాయ పప్పు ఇష్టమని ఏం కాదు, ఒక ఉదాహరణ అంతే. అలా అని మీరు కానీ ఏమో పట్టుకొచ్చారు, అలాంటివి ఏం చేయకండి. ఆ మామిడికాయ పప్పు అక్కడ పెట్టి నేను భోజనానికి కూర్చుంటున్నాను, మా అబ్బాయి వచ్చాడు భోజనానికి కలిశాడు. సరే వాడు అన్నాడు, అబ్బా నాన్నగారండి మామిడికాయ పప్ప అన్నాడు. అంటే నేను అన్నాను, ఒరే నువ్వు వేసుకో నాకు వద్దు మామిడికాయ పప్పు అన్నాను. నిజానికి నాకు చాలా ఇష్టం అబ్బా, అందులో పిన్ని చేసింది మామిడికాయ పప్పు, పరమ సంతోషంతో నేను అది తినడానికి ఉద్యుక్తుడని అవుతున్నాను.
వాడన్నాడు, నాన్నగారంటే మీకు మామిడికాయ పప్పు ఇష్టం కదా, అదేంటి మీరు వేసుకోకుండా నాకేసేస్తున్నారు అన్నాడు. ఏం లేదురా, ఏమిటో కానీ ఈ మధ్య కొంచెం పులుపు తగిలితే పళ్ళు జువ్వుమంటున్నాయి రా, తినలేకపోతున్నాను. డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక్క వారం పులుపు తినకండి, తిన్నారంటే మళ్ళీ 20 రోజులు పడుతుంది, ఒక్క వారం రోజులు ఊరుకుంటే తగ్గిపోతుంది అన్నారు, అందుకు నువ్వు తినేయి అన్నాను. వాడు తినేసాడు. వాడికి తెలియదు నాకేం పళ్ళు జివ్వు అనవు. ఎందుకు నేను అలా చెప్పాను, వాడు ఒక వారం రోజులు ఉండి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు, నేను హాయిగా ఈ ఋతువంతా కాసిన కాయలల్లా నేను వండించుకు తినగలను. అలా కాదులేరా, నీకు ఇష్టం కదా నువ్వు తినంటే వాడు తినడు, నాకు సగం వేసేస్తాడు. అందుకని వాడికి పూర్తిగా పెట్టాలి. వాడికి పూర్తిగా పెట్టడానికి నాలో ఉన్న ప్రేమ వాడికి పప్పు పూర్తిగా తినిపించడముగా అభివ్యక్తమైతే దయగా అభివ్యక్తమైనది కదండి. ఈ ప్రేమ అభివ్యక్తమైతే ఒక్క వ్యక్తి పట్ల మాత్రమే అభివ్యక్తమవుతుంది. అందరినీ నేను అలా ప్రేమించగలనా? తిరుపతి ప్రసాదం పెట్టినట్టు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరి కోసం పప్పెట్టే పెట్టి తలకోపిసరు పెడతానేంటి, అలా ఏం పెట్టను కదా. కానీ అమ్మవారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటేట, ఆ తల్లి ప్రేమ సమస్త బ్రహ్మాండములను ముంచెత్తుతుంది. ఎరుపు రంగుకి గుర్తు ఏమిటంటే అరుణాం కరుణ. మీరు ప్రార్థనా శ్లోకంలో చదువుతున్నారు కదా, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. ఆ తల్లి యొక్క ఎరుపు ఆ తల్లి యొక్క ప్రేమ. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే దయ. లోపల ఉన్న ప్రేమ పైకి అభివ్యక్తమైతే దయాగుణము, అమ్మ యొక్క ప్రేమ అభివ్యక్తమైతే దయగా. ఆ దయ యందు లోకములన్నీ మునిగిపోతున్నాయి. ఎందుకు మునిగిపోతాయి అంటే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఆవిడికి వీళ్ళకే నా ప్రేమ వీళ్ళకి నా ప్రేమ ఉండదని లేదు, అందరికీ తన ప్రేమను ఆవిడ పంచిపెట్టేస్తుంది. అది అమ్మ యొక్క గుణం. కడుపున పుట్టిన పిల్లల్లో ఒకడు బాగా చదువుకుంటున్నాడని, లేకపోతే ఒకడు వ్యాయామం చేస్తున్నాడని, లేకపోతే ఒకడు ఐఏఎస్ అవుతున్నాడని, ఒకడు బిఏ పాస్ అవ్వలేదని అమ్మ ఒకడికి అన్నం తక్కువ పెట్టి ఒకడికి అన్నం ఎక్కువ పెట్టదు, అందరికీ అన్నం పెడుతుంది. ఇంకా ఆ మాటకొస్తే ఎవడు అందరికన్నా బలహీనుడో, ఎవడు అందరికన్నా వృద్ధిలోకి రాలేదో వాడి మీద అమ్మ మమకారం ఎక్కువగా నిలబడిపోతుంది. అమ్మవారి యొక్క మమకారం కూడా అంతే. అందుకే ఆవిడలో ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమైతే దయగా ఈ బ్రహ్మాండములనన్నిటినీ ముంచెత్తినది. ఇది ఎలా ముంచెత్తినది, దీని రూపమేమి అని అడిగారు. అంటే దీని రూపమేమి అంటే నా యందు నా పుత్రుడి పట్ల ప్రేమగా దయగా అభివ్యక్తమైతే మామిడికాయ పప్పు అడిగి పెట్టడంగా అభివ్యక్తమైంది కదండి. ఒక ఉదాహరణకి మీరు భావించండి, తేలిగ్గా అర్థమవుతుందని అలా అంటున్నాను. అమ్మవారి ప్రేమ అభివ్యక్తమైతే దయగా ఎలా అభివ్యక్తమైంది అని అడిగారు. దానికి ఉపనిషత్తు వేదం ఏమంటాయంటే సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అంటే, ఒక్కడిగా ఉన్నటువంటి పరమాత్మ తానే బహుముఖంగా అవ్వాలి అని అనుకున్నాడు. అనేక రూపములు పొందాలి. మనం చూడండి ఒక చిత్రమైన లక్షణం ఉంటుంది. కెమెరా అనేటటువంటిది పట్టుకుని ఒక ఆయన నించున్నాడు అనుకోండి, ఎంతటి ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వాడైనా, ఎంత పెద్ద మనిషి అనిపించుకున్న వాడికైనా ఓ విర్రి బుద్ధి పుడుతుంది. ఏదో పిల్లలు పెద్ద పెద్ద టోపీలెట్టుకు తిరిగారనుకోండి తిరుపతిలో, అందరూ పెద్ద మనిషి అనుకున్న ఆయన ఏం చేస్తాడంటే పిల్లలు ఇద్దరి దగ్గర రెండు పెద్ద టోపీలు ఇచ్చుకుని తనోటి పెట్టుకుని తన భార్య కోటి పెట్టి ఆవిడ భుజం మీద చెయ్యేసి ఇంతమందిలో ఫోటో తీయించుకుంటాడు. ఎందుకు వచ్చింది ఈ బుద్ధి నీకు, ఎందుకు నీకు ఆ పెద్ద టోపీ, మీ ఆవిడకు టోపీ పెట్టడం ఏంటి, ఫోటో తీయించుకోవడం ఏంటి అంటే కెమెరా కనపడేటప్పటికీ ఫోటో తీయించుకోవాలన్న కోరిక పుట్టి తన వేషం కొత్తది పెట్టి ఫోటో తీయించినది అక్కడ ఎట్టుకు చూసుకుని విషమాయ్ అని మురిసిపోతుంటాడు. అలా ఈశ్వరుడికి కూడా శోకామయ్యతి, లోపల నుంచి ఒక కోరిక పుట్టింది. ఏమని, ఇలా ఒక్కడిగా కాదు నేనే అనేకమవుతాను, బహుశ్యాం ప్రజాయేతి అనేకమవుతాను. ఈ కోరిక పుట్టినప్పుడు హింసించడానికి కాదు, తాను అనేకులుగా అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరు, అమ్మవారే సహస్రశీర్ష పురుష ఆ తల్లే. ఇప్పుడు అనేకమయ్యేటప్పుడు ఆయన అనుకోగానే అభివ్యక్తమైన ఆయన కోరికే రాగము అంటారు. అది ఎరుపుతో సంకేతిస్తారు. మార్పు ఏదైనా ఎరుపుతో సంకేతిస్తారు. ఒకడు అనేకమైతే అమ్మవారిగా అభివ్యక్తమైంది ఆ ఎరుపు రంగుగా,
అందుకే సృష్టిక్రియ ఎరుపు రంగు చేత చెప్పబడుతుంది. సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఏ రంగులో ఉంటారు అని అడిగారు అనుకోండి, ఎర్రగా ఉంటారు. బ్రహ్మగారు ఎర్రగా ఎందుకు ఉంటారు అంటే ఒక్కటే కారణం, సృష్టి అనేటటువంటిది రజోగుణ సంబంధమైంది, రజోగుణం ఎరుపుతో కూడుకుని ఉంటుంది. అయితే మరి అమ్మవారికి కూడా రజోగుణం ఉందా? అది కాదు అక్కడ లక్షణం. ఈ ఎరుపు చిక్కబడిపోతే తెలుపులోకి వెళ్ళిపోతారు. అంటే ఈ ఎరుపు సంసారం పట్ల వెళ్ళిందనుకోండి, రాగముగా నిలబడిపోయింది అనుకోండి సంసారం మీద, అది పతనావస్థకు పనికొస్తుంది. ఈ ఎరుపు అమ్మవారి వైపుకి తిరిగిందనుకోండి, అమ్మా 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 అని భక్తితో నిలబడగలిగాడు అనుకోండి, మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు. ఈ ఎరుపు చిక్కబడడం తెలుపుని చేరుకోవడానికి పనికొస్తుంది. ఇది అమ్మవారు మనకి చెప్పేటటువంటి పాఠం. ఈ ఎరుపు వల్ల ఆ ఒక్కడు అనేకమయ్యాడు. మళ్ళీ నువ్వు ఆయనలోకి కలవడానికి నీలో రావలసిన ఎరుపు ఈశ్వరుడి మీద ప్రేమ. భగవంతుడి పట్ల భక్తి నీయందు ఏర్పడితే, నీ హృదయము ఈశ్వర భక్తి చేత రాగరంజితమైతే నువ్వు ఈశ్వరుడిలో కలిసిపోతావు. అప్పుడు అది రజోగుణం అవదు, అది సత్వగుణము కన్నా గొప్పదైనటువంటి శుద్ధ సత్వాన్ని దాటి ఈశ్వరుడి యందు చేరుకోవడానికి మార్గం అవుతుంది. ఇన్ని చెప్పడం ఆ తల్లి బ్రహ్మాండములనన్నింటినీ తన ఎరుపు కాంతి యందు ముంచుట కాదు. ఆ ఎరుపు కాంతిలో ముంచడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఒకటి దాక్కుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని ఈ ఉపమానాన్ని వాడుతూ ఉంటాను, మీరు చూడండి. సుఖము అని ఒక మాట అంటాం, దుఃఖము అని ఒక మాట అంటాం, రెండు మాటలు వాడుతుంటాం. దుఃఖము సంగతి అలా పక్కన పెట్టేసేయండి, సుఖము అన్న మాట తీసుకోండి. సుఖము అంటే మీరు ఎన్నిటితో సుఖాన్ని అనుభవిస్తుంటారు సాధారణంగా? ఐదే, కన్ను చెవి ముక్కు నాలుక చర్మము, ఈ ఐదిటితోటే ఒక్కొక్క దాంతో కోటేసి సుఖాలుంటాయి. ఎన్ని సుఖాలైనా ఈ ఐదింటితోటే అనుభవిస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, మీకు ఒక విషయం బయటకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి చక్కగా ఉంది, శరీరం అంతా హాయిగా ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేశాడంటే ఒక ప్రయోగం చేద్దాం, ఇలా ఉంటే ఎలా ఉంటుందో అని కన్నులు ఇచ్చాడు, ఆ కన్నులకు చూసే శక్తి లేదు. ముక్కు ఇచ్చాడు, ఆ ముక్కుకు వాసన చూసి వాసన పసిగట్టగలిగిన శక్తి లేదు. నాలుక ఇచ్చాడు, రుచి చెప్పగలిగిన శక్తి లేదు. చర్మం ఇచ్చాడు, దానికి స్పర్శ శక్తి లేదు. ఇప్పుడు దానికి శబ్ద స్పర్శ రస రూప గంధ ఐదు శక్తులు లేవు, తన్మాత్రలు. ఈ ఐదు తన్మాత్రలు తీసేసి ఐదు జ్ఞానేంద్రియములను మాత్రం ఉంచాడు. ఇప్పుడు నాకు ఒక విషయం మీరు చెప్పండి, పైన బ్రహ్మాండంలో ఎన్ని అందాలున్నాయి, ఇతనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎన్నో అందాలున్నాయి, గులాబీ తోటలున్నాయి, జలపాతాలున్నాయి, పెద్ద పెద్ద రాజగోపురాలున్నాయి, అందమైనటువంటి లోకంలో పుష్పవాటికలున్నాయి, చక్క చక్కటి కోనేరులున్నాయి, ఈశ్వరమూర్తులున్నాయి. ఇతనేమైనా చూస్తాడా? ఇతను అనుభవించేది ఏం లేదు, ఎందుకంటే ఇతనికి కళ్ళు లేవు. లోకంలో ఎన్నో సంగీతాలున్నాయి, ఎన్నో ధ్వనులున్నాయి, పక్షుల కలకూజితాలున్నాయి, ఎన్నో ఉన్నాయి. అతనేమైనా అనుభవిస్తాడా? ఏం వినలేడు, చెవులు అతనికి వినే శక్తి లేదు. కొడుకు వచ్చి ముట్టుకున్నాడు, కూతురు వచ్చి ముట్టుకుంది, భార్య వచ్చి ముట్టుకుంది, గురువు వచ్చి ముట్టుకున్నాడు, పక్కవాడు ముట్టుకున్నాడు, ఎవరు ముట్టుకున్నా అతను ఏమైనా తెలుసుకోగలడా? అతనికి తెలియదు. నిప్పెట్టారు అతనికి తెలియదు, నీరెట్టారు అతనికి తెలియదు. అతను చూడలేడు, అతను వినలేడు, అతనికి స్పర్శ జ్ఞానం లేదు. అతని నాలుక మీద బొగ్గు పెట్టినా నవిలి మింగేస్తాడు, అతని నాలుక మీద బూంది లడ్డు పెట్టినా నవిలి మింగేస్తాడు. కారణం ఏంటంటే అతనికి ఏమి తేడా తెలియదు, రుచి లేదు. ఇప్పుడు శబ్ద స్పర్శ రస రూప గంధ ఈ ఐదింటిని అమ్మవారు వెనక్కి తీసేసింది అనుకోండి, ఈ ఐదు నేను తీసేస్తున్నాను వ్యక్తుల్లోంచి అందనుకోండి, మీరు ఒక్కటి ఆలోచించండి, ఇంకా సుఖము అన్న మాట లోకంలో ఏమైనా ఉందా? ఏం లేదు. పైన బ్రహ్మాండంలో అందాలన్నీ ఉన్నాయి, మీకెందుకు పనికిరావు. బ్రహ్మాండంలో శబ్దాలన్నీ ఉన్నాయి, మీకెందుకు పనికిరావు. బ్రహ్మాండంలో ఎన్నో స్పృశిస్తాయి, మీకెందుకు పనికిరావు. ఎన్నో రుచులున్నాయి, మీకేం సంబంధం లేదు. మీరు ఎందుకుంటారు అంటే ఆకలంటూ ఒకటి వేస్తుంది, కళ్ళు లేవు, నా నోటికి రుచి తెలియదు. కాబట్టి కబంధుడని రామాయణంలో ఒక ఆయన ఉంటాడు, అలా ఇలా తడుగుతారు, ఏదో తగులుతుంది. అది ఒకవేళ తన కడుపున పుట్టిన పిల్లాడే అవ్వచ్చు, వాడికేం తెలియదు కదా.
వాడు చూడలేదు వినలేదు ఏమి వినపడదు వాడికి. వాడు ఒకవేళ ఏడిచినా వీడికి వినపడదు. వాడు తింటున్నా ఏం తింటున్నాడో తెలియదు కాబట్టి తినేస్తాడు మింగేస్తాడు కాసేపటి కడుపు నిండిపోయినట్టు అయిపోయింది ఊరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి అసలు లోకంలో ఈ ఐదు తీసేస్తే శబ్ద స్పర్శ రస రూప గంధ ఈ ఐదింటిని అమ్మవారు వెనక్కి తీస్తే మీరు ఒక్క క్షణం ఆలోచించండి ప్రపంచంలో బ్రహ్మాండముతో పిండాండము ఆనందమును అనుభవించడం సుఖం అన్నమాట ఎక్కడైనా ఉంటుందా? ఏం లేదు. లేదు కదా. మీరు ఒక్కసారి అటువంటి ప్రపంచాన్ని ఒక్క నిమిషం పాటు ఊహ చేయండి భయంకరంగా ఉంటుంది పరమ భయంకరంగా ఉంటుంది అటువంటి ప్రపంచం. ప్రపంచం ఇంత సంతోషంగా ఉందంటే నేను చెప్తున్నాను మీరు వింటున్నారంటే ఇన్ని వేల కళ్ళతో మీ అందరూ నన్ను చూస్తున్నారంటే మీరు వెనకనున్న అమ్మవారిని చూస్తే నేను చెప్తున్నది మీ జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నారంటే ప్రసాదం తింటున్నామంటే ఇవన్నీ ఎవరిచ్చిన శక్తులు? ఆ తల్లి పట్టుకుంది పంచతన్మాత్రసాయక. అమ్మ పిల్లల పట్ల పనిచేస్తుంది. పిల్లాడంటాడు అమ్మ అమ్మ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా బ్రెడ్ హల్వా తిన్నానమ్మా ఎంత బాగుందోనమ్మా అంటాడు. అమ్మ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి బ్రెడ్ హల్వా ఎలా చేశారండి అని కనుక్కుని బ్రెడ్ హల్వా చేసి కొడుక్కి పెట్టేసి తను వెళ్ళిపోదు. మీరు చూడండి ఓ మాట అంటుంది ఎరా ఎలా ఉంది అంటుంది. ఆ చాలా బాగుందమ్మా అంటాడు. ఆ తర్వాత చాలా బాగుందా బాగుందా చాలా బాగుందమ్మా అంటాడు. ఆంటీ చేసింది బాగుందా నీ చేసింది బాగుందా? ఆంటీ చేసింది బాగుంది అన్నారు అనుకోండి. ఆంటీ చేసిన దాంట్లో ఏం బాగుందిరా అంటుంది. అంటే అమ్మ ఆంటీ చేసిన దాంట్లో యాలుకకుండా కూడా వేసింది. ఆహా వెంట ఉండు ఒక్కసారి అని పల్లెల్లో తీసేస్తుంది. తీసేసి గబగబా నాలుగు ఏలక్కాయలు కొట్టేసి గుండె చల్లేసి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇప్పుడు వాడు తినే అమ్మ ఆంటీ చేసిన దానికన్నా ఇది చాలా బాగుందమ్మా నువ్వే బాగా చేసావు అని అనుకోండి. అమ్మ గజారోహణం చేసినంత సంతోషపడిపోతుంది. ఇప్పుడు పెట్టేయడం ప్రధానమా పిల్లాడు సంతోషించడం ప్రధానమా? అమ్మకి అనుభవించి పిల్లాడు సంతోషించడం అమ్మకి ప్రధానం. బ్రహ్మాండంలో అందాలు పెట్టి పిండాండం అనుభవించకుండా చేసేస్తే అమ్మతనానికి సంతోషం ఏమిటి? వీడు కృతజ్ఞుడై ఒక్కసారి నమస్కారం చేయకపోయినా అమ్మ మాత్రం పోన్లేరా వాణ్ణి అలా చూడని వాణ్ణి అలా తిని వాణ్ణి అలా అనుభవించని వాణ్ణి అలా సుఖపడని అంటుంది. ఇది అమ్మతనం. ఈ అమ్మతనానికి ఉన్న ప్రేమ రాగరంజితం. ఇది ఎరుపు. ఈ ఎరుపు బ్రహ్మాండములను ముంచెత్తుతోంది. ఈ శక్తి ఎంతటిదంటే అమ్మవారిది. ఆవిడ ఈ తన్మాత్రలతో పిండాండ బ్రహ్మాండ అనుసంధానం చేస్తుంటుంది ఎప్పుడు. ఇది శక్తి అంటే అమ్మవారు అంటే ఎరుపు అంటే మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఆవిడ యొక్క శక్తి. ఈ శక్తి అన్నది ఎలా నడుస్తుంటుందో తెలుసా అండి? చాలా ఆశ్చర్యంగా మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆకలేసింది, నేనేం తినాలి? డైనింగ్ టేబుల్ తినేను కదా, లేకపోతే మా ఇంట్లో షెల్ఫ్ తినేను. కాబట్టి నేను ఇప్పుడు ఏం తినాలి? పృథివిలోంచి వచ్చింది తినాలి. పృథివిలోంచి వచ్చిన ఒక యాపిల్ పండు అక్కడ ఉంది. నేను ఇప్పుడు ఆ యాపిల్ పండు తినేశాను. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పృథివికి అవసరం వస్తే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పృథివిలోంచి వచ్చిన పృథివిని తినేసింది. తినేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయిన యాపిల్ పండులో కొంత శేషం మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోరు. ఆ పృథివిని శేషాన్ని మరునాడు ఉదయం మళ్ళీ పృథివే పుచ్చుకుంటుంది. ఈ పిండాండానికి దాహం వేసింది, నీళ్లు కావాలి. ఎవరైనా సృష్టించి ఇస్తారేమిటి? బ్రహ్మాండమే నీరివ్వాలి. బ్రహ్మాండంలో నీరు నేను పుచ్చుకున్నాను, ఇందులో మళ్ళీ కొంత నీరు మలినంతో ఉండిపోయింది. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండమే పుచ్చుకోవాలి. దీనికి ఊపిరి కావలసి వచ్చింది. వాయువు ఎవరిస్తారు? బ్రహ్మాండమే ఇస్తుంది. బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకుంది, ఇందులో మళ్ళీ లోపలికి వెళ్ళిన వాయువు కలుషితం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. దీనికి వేడి కావలసి వచ్చింది, వేడి బ్రహ్మాండంలోనే పుచ్చుకోవాలి. దీనికి వేడి ఎక్కువైపోయింది, ఎవరికి ఇచ్చేయాలి? బ్రహ్మాండానికే ఇచ్చేయాలి. ఇప్పుడు మీకు తెలియకుండా రేడియేషన్ అని ఒకటి ఉంటుంది. రేడియేషన్ అంటే చల్లగా ఉన్నప్పుడు వేడెక్కించుట, వేడిగా ఉన్నప్పుడు చల్లబరుచుట. మీరు చూడండి, శీతాకాలంలో మీరు అంటే పొగ వస్తుంది, బయట చల్లగా ఉంటే లోపల ఉండవలసిన 98.4 ఫారెన్హీట్ ఎంత ఉందే అంత వేడిని ఉంచుతూ ఉంటుంది శరీరంలో. ఎవరు ఉంచుతున్నారు? నిప్పులు మనం మింగామా, మంట పక్కన కూర్చున్నామా? ఉంచుతున్న శక్తి ఒకటి ఉంది, అది ఉంచుతూ ఉంటుంది. వీడు పొద్దున్నీ రాత్రి వరకు తెల్లారే వరకు ఏసీలోనే ఉన్నా
శరీరంలో వేడి మాత్రం రెండు పాయింట్లు కూడా తగ్గకుండా ఒక శక్తి చూస్తూ ఉంటుంది. ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి సమన్వయం చేస్తోంది పిండాంత బ్రహ్మాండాల్ని. అందులో నీళ్ళు ఇందులోకి, ఇందులో నీళ్ళు అందులోకి, అందులో గాలి ఇందులోకి, ఇందులో గాలి అందులోకి తిప్పుతూ ఉంటుంది. ఈ సమన్వయంలో మీరు గమనించండి ఒక విషయం, పృథివిని పుచ్చుకుని పృథివిని వదిలిపెట్టడంలో తేడా వచ్చిందనుకోండి. ఇందులో ఆకలి వేయట్లేదు కానీ తినాలి కదా, ఓ యాపిల్ పండు తిన్నాను, వాంతి అయింది. సరే ఉపన్యాసం చెప్పేసి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళదాం అనుకున్నాను, ప్రమాదం ఏం లేదు, కాస్త ఏదో వామో ఏదో తినేసి ఉపన్యాసం చెప్పేసి తర్వాత వెళ్ళచ్చు. కాదు, నీటిని పుచ్చుకుని నీటిని వదలడంలో తేడా వచ్చింది. ఇలా నీళ్లు తాగితే ఇలా వాంతి అయిపోతున్నాయి. ఇప్పుడు డీహైడ్రేషన్, ఉపన్యాసం చెప్పాక వెళ్ళడానికి వీల్లేదు, ముందు ట్యాబ్లెట్ వేసుకుని ఉపన్యాసానికి రావాలి, ఉపన్యాసం చెప్పచ్చేమో. కాదు, వేడి తగ్గిపోతోంది, ముందు అరికాళ్ళు తొందర తొందరగా మర్దనా చేసి 108కి ఫోన్ చేయాలి. ఊపిరి అందట్లేదు, బయట వాయువు లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎలా ఉన్నవాడిని అలా ముందు పరిగెత్తాలి డాక్టర్ గారి దగ్గరికి. ఈ అనుసంధానంలో ఒక భూతముతో ఒక భూతము యొక్క అనుసంధానము మరింత మరింత క్లేశమైపోతాయి. పృథివి అంది పృథివి వెళ్ళకపోతే పర్వాలేదు, జలము అంది జలము వెళ్ళకపోతే పర్వాలేదు, కొంత వాయువు అంది వాయువు వెళ్ళకపోతే ప్రమాణం. మరి ఇంతకాలం వాయువు అంది వాయువు వెళ్ళేటట్టు ఎవరు చేశారు? ఆవిడే. ఏ శక్తి నీ కంటికి కనపట్టలేదో ఆ శక్తి వాయువు అందించి వాయువు తీస్తోంది, ఆ శక్తి నీరందించి నీరు తీస్తోంది, ఆ శక్తి పృథివిని అందించి పృథివి తీస్తోంది, ఆ శక్తి వేడిని అందించి వేడిని తీస్తోంది. ఒక్క డిగ్రీ వేడి ఎక్కువైతే నీ కళ్ళు ఎర్రబడిపోయి పడుకుంటావు, ఒక్క 4 డిగ్రీలు తగ్గిపోతే నీ ఒంట్లో వేడి తగ్గిపోయి ప్రమాదానికి వెళ్ళిపోతావు. ఎవరు ఉంచుతున్నారు ఎప్పుడు నీలో వేడిని? ఈ తల్లి ఎందుకు చేస్తోంది? నువ్వేం చేస్తున్నావని ఆవిడ నీకు చెయ్యాలి ఇవన్నీ. అమ్మ తాను చేసేటప్పుడు వీడు తనకి చేస్తాడని చెయ్యదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ప్రపంచం మొత్తం మీద అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది. తండ్రి కూడా మీరు ఏమనుకోవద్దు, ఒక ఆలోచన ఉంటుంది, నా జీవితం వీడి దగ్గర వెళ్ళమారాలంటారు. కాబట్టి వీడిని ఇంత చదివిస్తున్నానంటే రేపు వీడు ప్రయోజకుడైతే నాకో కీర్తి, నాకో భద్రత అనుకుంటాడు. అమ్మ మాత్రం ఏమంటుందో తెలుసా అండి, వాడు రేపు ఏదో అయి తనకేదో ఇవ్వాలని కోరుకోదు. వాడికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆవిడ అంటుంది, నానా నా ఆయుర్దాయం నువ్వు పోసుకుని బతుకంటుంది. అంటే నీ ఆయుర్దాయం తీసి వాడికి ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతే పర్వాలేదంట. మరి వాడు రేపు పొద్దున నీ ఆయుర్దాయం పుచ్చుకుని వాడు పెద్దవాడైతే, వాడు గొప్పవాడైతే నువ్వు చూడవా, నాకు అక్కర్లేదంటుంది. మరి నీకేం కావాలి, వాడు అలా ఉంటే నాకు చాలు, నాకేం అక్కర్లేదంట. ఇది అమ్మతనం. అమ్మ కృతజ్ఞత కోరని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అందుకే ఒక మహాపురుషుడు ఏం చేశాడంటే, చనిపోతూ చనిపోతూ ఒక చీటీ రాసి పెట్టెలో పెట్టి, ఒరే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని చూడండి రా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చీటీ తీశారు, పిల్లలు మాట వినేవారు కాదు, తండ్రి మాట. అందులో ఆయన వరుసగా రాశాడు, 1, మొట్టమొదట మీరు చెయ్యవలసిన పని అప్పిచ్చి తిరిగి అడగవద్దు అని రాశాడు. ఆహా, ఎంత గొప్ప మాట, అప్పిచ్చి తిరిగి అడగవద్దా. 2, విత్తు వేసి పందిరి పెట్టవద్దు. అదేమిటి, విత్తనం పెట్టి పందిరి పెట్టద్దా? సరే, అమ్మకి అన్నం పెట్టవద్దు. 3, 4, లోకంలో క్షామం వస్తే మీ ఇల్లు మీరు తవ్వేసుకోండి. చాలామందికి చూపించారు, మా నాన్నగారు చాలా పండితుడండి, 4 పెట్టిలో పెట్టి నేను వెళ్ళిపోయాక చూడండి అన్నాడు, ఎందుకు రాశాడండి అని అడిగారు. చాలామంది పండితులు చూసి అన్నారు, మీ నాన్నకి సంధి పుట్టి రాశాడు రా, దానికి అర్థం ఏంటి అని, అర్థం అర్థం ఉండాలి, అమ్మకి అన్నం పెట్టద్దు, ఏంట్రా మాటలు అన్నారు. లేదు, ఈయనకి ఏదో ఉంది తమాషా, ఎందుకో రాశాడని వాళ్ళు తిరిగి 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 పండితుడైతే చెప్పలేకపోతున్నారని ఒక అఘాయిత్యం పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, చూసి వీరే మీ నాన్న చాలా తెలివైన వాడు సుమా, మామూలుగా చదవకూడదు, తిరగేసి చదవండి అన్నాడు. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాడికి ఇవ్వాలో తెలుసా? ఎప్పుడు తీర్చేస్తానా అని బెంగ పెట్టుకుని వచ్చే నెల ఇస్తానన్నవాడు 2 రోజులు ముందే తీసుకొచ్చి ఇచ్చేసేటటువంటి వాడికి మాత్రమే అప్పు ఇవ్వాలి. అప్పిచ్చి నువ్వు ఒరే నా డబ్బు ఎప్పుడు ఇస్తావురా అని అనిపించుకునే వాడికి అప్పు ఇవ్వవద్దు. అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు, అంటే
అప్పు ఇచ్చి తిరిగి అడగవలసిన అవసరం లేకుండానే నీకు పట్టుకొచ్చి ఇచ్చేవాడికి అప్పి. విత్తు పెట్టి పందిరేయ్యవద్దు. ఇవాళ విత్తనం పెట్టి ఓ వారం పోయాక పందిరేద్దాంలే అంటే ఈలోగా తీగ పాకేస్తుంటుంది, నువ్వు పళ్ళ మీద తిరుగుతుంటావు, తీగ ఎక్కడానికి సరైన మార్గం దొరకదు, డొంకల్లోకి వెళ్ళిపోతుంది, కాయ వలిసినన్ని కాయలు రావు. ముందు పందిరేసి విత్తనం పెట్టు, ఎక్కువ ఫలసాయం వస్తుంది. అమ్మకి అన్నం పెట్టవద్దు. నువ్వెప్పుడు అమ్మకి అన్నం పెట్టకు, అమ్మ చేతి అన్నం నువ్వు తిను. నేను అమ్మకి అన్నం పెడుతున్నాను అనకో, మా అమ్మ చేతి అన్నం నేను ఇంకా తింటున్నానండి, నా అదృష్టం అను. నాలుగు, దేశంలో క్షామం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వుకో. దేశంలో క్షామం వస్తే ఇల్లు తవ్వుకోవడం ఎందుకో, ఇంకా ఎక్కడా ఎవరికి ఒకరికొకరు పెట్టుకునేటటువంటి రోజు ఉండదు కనుక నీ ఇంటి కింద మీరు పనికి మాలిన వాళ్ళని ఒక పాతు పెట్టాను, అప్పుడు అది బయటికి తీసుకుని బతకండ్రా అని మీ నాన్న పాతు పెట్టాడు రా అన్నారు. అబ్బా మా నాన్న ఇంతటి ప్రేమైక మూర్త, తెలుసుకోలేకపోయాం, ఎంత మంచి మాటలు చెప్పాడని ఆ నలుగురు కొడుకులు మారిపోయారు. ఇప్పుడు కొడుకు తండ్రి చెప్పిన మాటల వెనక పరమార్థం ఎటువంటిదో, అమ్మవారు చేసేటటువంటి పంచతన్మాత్రల యొక్క సమన్వయమునందు, బ్రహ్మాండ పిండాండ సమన్వయమునందు, పంచతన్మాత్రలతో మనమనుభవించేటటువంటి సుఖములకు అమ్మవారు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది. ఆవిడ కోరుకుంటే అమ్మ కాదు, ఆవిడ ఏమీ కోరుకోదు. ఏమీ కోరుకోకుండా మన అందరం సంతోషంగా ఉండాలని కోరుకున్న అమ్మతనం యొక్క అనురాగమే రాగరంజితమైన ఆ ఎరుపు, ఆ ఎరుపునందు మునిగిపోయిన బ్రహ్మాండాలు. అమ్మయందు ఆ ఎరుపు లేకపోతే, ఆ అమ్మ ప్రేమలో నువ్వు మునగకపోతే ఇవాళ నువ్వు ఉండడం అన్నదే ఉండదు. అదిరా అమ్మవారి ప్రేమంటే. కాబట్టి నిజారుణ ప్రభాపు రమజ్జద్ బ్రహ్మాండ మండల, ఆవిడ ఎరుపులో ఈ బ్రహ్మాండములు మునుగుతున్నాయంటే ఆ అరుణిమ ఆవిడ యొక్క కరుణ. ఇది పట్టుకున్న మహాపురుషుడు ఎవరో తెలుసా అండి, శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. ఎంత అందంగా చెప్పారో చూడండి మహానుభావుడు. రాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే శ్రీషాభా చిత్తే దృషదుపల శోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథురు రసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయితి కరుణా కాచిదరుణ అన్నారు. అరుణ అమ్మా నీ ఎరుపు కరుణ, పరమేశ్వరుడి యొక్క కారుణ్యమే నీ ఎరుపుతనంగా బయటికి వస్తోంది. అమ్మా నువ్వు ఎటువంటి దానివో తెలుసా, అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అనుభవించిన మహాపురుషుడు. ఆయన అంటారు అరాళా కేశేషు, అమ్మా నీ ఒంటి మొత్తం మీద వంకర టింకరలుగా ఉన్నది ఒక్కటే ఉంది. ఏమిటది? నీ జుత్తు ఒక్కటే, నొక్కు నొక్కుల జుత్తు. అందుకని ఇప్పుడు అది అందమా అందవికారమా, వంకర టింకరగా ఉండడం ఎవరికైనా తప్పే. అమ్మవారి దగ్గర వంకర టింకరగా ఉన్నది ఒక్కటే ఉందన్నారు ఆయన. ఏదమ్మా అన్నారు, కేశేషు నీ జుత్తు అంటే అమ్మవారు ఏమనాలి, పక్కున నవ్వాలి, ఎంత గొప్పగా చెప్పావు వాయ్ శంకరా అని. అరాళా కేశేషు, మిగిలినవన్నీ సరళంగా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అమ్మ నన్ను బాగా హత్తుకున్నది ఏమిటో తెలుసా? ప్రకృత సరళా మందహసితే, తెచ్చిపెట్టుకుని ఎప్పుడో ఓసారి ఆరు నెలలకు ఓసారి మాత్రమే నవ్వే శుద్ధమైన నవ్వు కాదు ప్రకృత సరళా. అసలు నీ నవ్వుకు అలవాటు. అసలు ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే నీ నవ్వు, అమ్మ పిల్లాడిని చూసి పిల్లాడు చేసిన అల్లరి చూసుకుని పిల్లాడి యొక్క విషయాలు చూసుకుని మురిసిపోయినట్టు. నాకు ఒక్కొక్కసారి చూసి సౌందర్యలహరి శ్లోకాలు గుర్తొచ్చి తన్మయుడని అయిపోతుంటాను. ఒక్కొక్కసారి పిచ్చాడు నిలబడినట్టుగా నిలబడిపోతుంటాం ఇలాంటివి జ్ఞాపకానికి వస్తే. అమ్మ ఆశీర్వచనం 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనానికి కొన్ని కోట్ల రెట్లు పైన ఉంటుంది. అంత గొప్ప ఆశీర్వచనం. అమ్మ నిండు మనస్సుతో మాట్లాడినట్టు లోకంలో ఎవ్వరూ మాట్లాడలేరు. అటువంటి మనస్సు అమ్మ మనస్సు. కనుక అమ్మా నీ ప్రేమ ఇటువంటిదని తెలిసిన తరువాత మీరు అమ్మవారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఏ నామం చెప్పినా ప్రేమతో మీరు తిరిగి ఏమనాలి, అమ్మా అనాలి. అమ్మా అని మీరు అన్నప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినట్టు, లలితా సహస్రం మొదటికి వెళ్ళిపోతున్నట్టు. మీరు చూడండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనో శ్లోకం చెప్తారు.
చెప్పి ఇంకో శ్లోకం చెప్తారు. మూఢజహీ ధనా గమ్మ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ అంటూ మళ్ళీ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటుంటారు శంకరాచార్యుల వారు. అలా అనమని రాయలేదు, అలా అనలేదు ఆయన. కానీ అది ఏమైపోయిందంటే ఇది తెలుసుకోగానే వెంటనే మళ్ళీ ఒక్కసారి గోవింద అందాం కాబట్టి భజ గోవిందం భజ గోవిందం అంటాం. లలితా సహస్రనామ స్తోత్రమునందున్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏ నామాన్ని అనుభవించినా వెంటనే అబ్బా అమ్మ అంటారు, అన్నప్పుడు అలా శ్రీమాత అంటుంటారు. అంటే మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది. ఇలా మీ మనసులో ఎన్ని మాటలు శ్రీమాత అని ప్రేమతో తన్మయత్వంతో మనస్సులో ఆప్యాయత నిండిపోయి ఆర్ద్రత నిండిపోయి మీ నోటి వెంట వస్తోందో అంతగా ఆవిడ ప్రీతి చెందుతుంది. నా బిడ్డడు దారిలోకి వచ్చాడు, అమ్మ ఎరుపు మీకు అర్థమై ఆ ఎరుపుని మీరు సమన్వయం చేసుకోవడం క్రియాశక్తి పూర్తవడం. ఇప్పుడు మీరు తిరిగారమ్మ వీరు. ఇందుకోసం ముందు నాలుగు చేతులు నాలుగు ఆయుధాలు, ముందు ఎరుపు వెనక ఎరుపు కనపడితే తప్ప తల కనపడదు. తల ఎందుకు కనపడదు? తలలోని అమ్మవారి కన్నులు, అమ్మవారి ముక్కు, అమ్మవారి పెదవులు, అమ్మవారి గడ్డం, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి చెవులు, అమ్మవారి జుత్తు అన్నీ ఉన్నాయి. మంత్ర సంబంధంగా చూస్తే అదొక కూటం. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారి తల వంక చూడాలన్నా, అమ్మవారి తల గురించి మాట్లాడాలన్నా, అమ్మవారి తల మీకు దర్శనం అవ్వాలన్నా, ఇవి తెలియనివాడు, ఇవి అననివాడు, ఇవి అనుసంధానం చేసుకోనివాడు, ఈ ఎరుపు అనుభవించనివాడు ఆ తల ఎన్నటికీ చూడలేడు. ఎందుకు చూడలేడు అని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారి గుడిలో అమ్మవారి కబరీబంధము మీకు దర్శనము కాదు. ఏ ఫోటోలోనైనా అంతే. మీ అందరు ఇంతమంది ఉన్నారు, ఎదురుగుండా అమ్మవారు ఉంది, అమ్మవారి కబరీబంధం మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీద పెట్టుకున్న పువ్వులు మీకు కనపడుతున్నాయా? సువాసినీత్వమునకు ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే సిగలో పువ్వులు, సిగలో ఐదుకి తక్కువ కాకుండా పువ్వులు ముడుచుకుంటారు. దీని మీద మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ పెళ్ళవగానే ఆడపిల్లతో ముందు ఒక నోము పట్టిస్తారు 365 రోజుల పాటు. ఆ పువ్వు తాంబూలం అంటారు, పువ్వు తాంబూలం దాని పేరు. కానీ ఒక్క పువ్వు తాంబూలంలో పెట్టి వేరొకరికి ఇవ్వకూడదు. వేరొక సువాసిని దగ్గరికి బయలుదేరుతారు ప్రతిరోజు. వెళ్ళేటప్పుడు మనసులో ధ్యానం చేస్తారు. ఎవరిని చేస్తారంటే పెళ్లి పీటల మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చేశారో తర్వాత వాళ్ళని, గౌరీదేవిని. గౌరీదేవికి నమస్కారం చేసి తాంబూలం పట్టుకుని తాంబూలంలో 5 పువ్వులు పట్టుకుని వెడతారు. వెళ్ళి ఈ 5 పువ్వులు ఇస్తారు. ఈ 5 పువ్వులు సిగలో పెట్టుకుంటారు. ఇలా రోజుకి ఒకరికి ఇస్తూ 365 రోజుల తర్వాత ఉద్యాపన చేస్తారు. చేసినప్పుడు ఒక బంగారు పువ్వు వెండి పువ్వు చేయించి సువాసినికి భోజనం పెట్టి తాంబూల బహూకరణ చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది అని అడిగారు. ఒక్కటే, ప్రపంచంలో పండితుడికి సత్కారం ఉంటుంది, పురుషుడికి అధికారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఓ 10,000 5,000 సంపాదించడానికి వ్యాపకం చేయడం అనుకుంటారు. అది కాదు ఉద్యోగం అంటే. అలా అయితే వేదం చదువుకుంటూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పురుష లక్షణాలు లేని వాళ్ళు అవుతారు. అది కాదు దాని అర్థం. ఉద్యోగం అంటే ప్రయత్నం, ప్రయత్నం చెయ్యడం పురుష లక్షణం. అన్నీ తమంత తాము జరుగుతాయని కూర్చోకూడదు, నీ పురుష ప్రయత్నం ఉండాలి, తను ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యడం పురుషుడి యొక్క లక్షణం. సాధించి తెచ్చిన దానితో తృప్తిగా ఇల్లు నడపడం ఆడదాని లక్షణం. ఆడదానికి చాలా గొప్ప సత్కారం ఇది జీవితంలో అని అడిగారు. భర్త యొక్క మెప్పుదలయే, భర్త మెచ్చుకుంటే ఆడదాని జీవితంలో అంతకన్నా సత్కారం లేదు. ప్రతిరోజు భర్త యొక్క సంతోషాన్ని భార్య పొందిందనుకోండి, ఆమె జీవితమునకు గౌరీదేవి సంతోషిస్తుంది. అది మహా గొప్ప జీవితంగా భావన చేయబడుతుంది. అందుకే భర్త యొక్క ప్రీతిని పొందడానికి ఆలంబనంగా మనకేం చెప్తారంటే సనాతన ధర్మంలో ఆ గౌరీదేవి పరమశివుడి యొక్క హృదయాన్ని ఎలా గెలుచుకోగలిగిందో అలా నువ్వు కూడా భర్త యొక్క మనసుని సత్కర్మాచరణం చేత
నీవు ఆయన మనసు గెలుచుకోవాలంటే 365 రోజులు వేరొక సువాసినిలో గౌరీదేవిని చూసి, సువాసిని గౌరీయే కనుక 5 పువ్వులు పెట్టిన తాంబూలం ఇస్తూ ఉండు, నీ జీవితాంతం అంత సంతోషాన్ని పొందుతావు. అందుకే పెళ్ళవగానే ఆడపిల్లతో అత్తవారు ఈ నోము పట్టిస్తారు. సరే, ఇవాళ అసలు అత్తగారికే తెలియదు, కాబట్టి కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు తల్లి యొక్క కబరీబంధ దర్శనం చెయ్యాలి. తల్లి యొక్క కబరీబంధ దర్శనం చేయడం అంటే మీకు దేవాలయంలోకి వెళ్ళి చేద్దామంటే మీరు మూర్తి వెనక్కి పంపరు, మూర్తి వెనకాలకి వెళ్ళి చూడడానికి కుదరదు మీకు, అలా ఏం పంపించరు. పంపి కరచరణాదులతో కూడిన మూర్తి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడానికి ఉండదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏ అర్చకుడైనా వెళ్ళినా అమ్మవారి యొక్క కేశపాశమునకు కబరీబంధం వేసి ఆ కబరీబంధం మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి యొక్క కబరీబంధము ఆ కిరీటములోకి వెళుతుంది. ఇప్పుడు ఆ కబరీబంధంలో ఉన్న పువ్వులు మీకు అసలు కనపడే అవకాశం ఉండదు. కానీ వసిన్యాది దేవతలు అంటున్నారు అమ్మవారి యొక్క కొప్పు ఎలా ఉంటుందో చెప్తున్నారు. నేను ఇవాళ చాలా సంతోషించింది, ఎందుకంటే కారు దిగ్గానే గోపాలకృష్ణ గారితో ప్రసంగం ప్రారంభం చెయ్యగానే వచ్చిన మొదటి శుక్రవారం అండి. నేను ఎందుకు సంతోషించానంటే శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కొప్పు గురించి కానీ పువ్వుల గురించి కానీ వింటే 5వ తనం నిలబడుతుంది ఎన్ని జన్మలకి. అంత గొప్పది కబరీబంధ దర్శనం. ఇవాళ ఆ కబరీబంధ నామమే వస్తోంది శుక్రవారం పూట. ఏమి అదృష్టం రా, పుష్యమాసంలో వచ్చింది ఇది అనుకున్నాను. అందున శుక్రవారం నాడు వచ్చింది, కృష్ణపక్షంలో వచ్చిన మొదటి శుక్రవారం. పైగా మొదటి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కబరీబంధం వస్తోంది. చంపకాశో కపున్నాగ సౌగంధి కలసత్కచ, అది కూడా అంతే మధ్యలో ఆపకుండా చెప్పాల్సి ఉంటుంది. చంపక అశోక సంపంగి పూలతో అశోక పుష్పములతో పున్నాగ పూలతో సౌగంధిక చంగల్వ పూలతో కట్టబడినటువంటి దండలు అమ్మవారి యొక్క కబరీబంధమునకు చుట్టూ తిప్పబడి ఉన్నవి. ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్పారో తెలుసా అండి వసిన్యాది దేవతలు? మీరు ఏది కంటితో చూడలేరో అది చూడడానికి ఒక మార్గం ఇచ్చారు వాళ్ళు. ఎందుకు అలా దర్శనం చెయ్యాలి అంటే అలా చేస్తే ఏమవుతుంది అంటే అమ్మవారి కేశభారమును అనగా జుత్తుముడిని చూస్తే ఉత్తర క్షణంలో మీ క్లేశభారము నశిస్తుంది, మీ క్లేశం పోతుంది, మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం తొలగిపోతుంది, లేదా వచ్చే కష్టం ఏదైనా ఉంటే తొలగుతుంది. అందుకే అమ్మవారి కేశభార దర్శనం అంత గొప్పది. మీకు ఎక్కడా కనపడదు, ఏ దేవాలయంలో ఏ ఫోటోలో కనపడదు. ఇప్పుడు ఎలా చూడాలి మీరు? అంతర్నేత్రంతో చూడాలి. అంతర్నేత్రంతో చూడాలంటే ఇలా ఉంటుందని చూసిన వాడు మీకు చెప్తే మీరు అలా ఉంటుందని ఊహ చేస్తారు. ఎలా ఉంటుంది? ఒక సువాసిని యొక్క కొప్పు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసక్కచ. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సాధారణ అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు ఈ మాటలు, మీరు కొంచెం ఇట్ షుడ్ బి కన్స్ట్రూడ్ ఇన్ ఎ రియలిస్టిక్ పర్స్పెక్టివ్. దాన్ని మీరు సరియైన కోణంలో మాత్రమే విచారణ చేయాలి, కానీ లేకి మాటగా మీరు ఆలోచించకూడదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత ఏం నాకు ఇప్పుడేం పెద్ద జడ ఏమిటండి, మీరు పట్టు ఏమిటి ఇంతంత చావంతి పూలదండి ఇంతటికొచ్చారు అనొచ్చు భార్య. కాబట్టి ఇంతంత పువ్వులతో ఉన్న పెద్ద దండ ఆవిడ పెట్టుకోవడానికి అంత పెద్ద కబరీబంధం ఆవిడికి లేకపోవచ్చు. చాలా పెద్ద కబరీబంధం అనుకోండి, అప్పుడు దానికి పెద్ద చావంతి పూలదండ ఇలా తురిమినా పర్వాలేదు, నిలబడుతుంది కొప్పులు. ఇప్పుడు అమ్మవారి యొక్క కొప్పులో ఏ ఉన్నాయని చెప్తున్నారు మీకు వసిన్యాది దేవతలు? 5 పూలతో కలిపి కదండి ఒక మాలైనా పెట్టుకుంటుంది ఆవిడ. చంపక అంటే సంపంగి పూలు. సంపంగి పువ్వు అంటే ఈ రేక్ సంపంగి అంటారు, ఆకుపచ్చగా ఉంటుంది, అది కాదు. సింహాచలం సంపంగి అంటారు, పసుపు ఎరుపులతో కూడిన సంపంగి పువ్వు, అరవిరిసిన పువ్వు ఒక్కటే ఇంతంత ఉంటుంది. ఇటువంటి పూలతో కట్టిన దండ ఒకటి పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఇంకా దండ మీద దండ దండ మీద దండ పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చాయనుకోండి, బాగుండదు. అంటే కొప్పు ఎంత పెద్దదై ఉండాలి, ఇంత పెద్ద పూలతో కూడిన ఒక దండ. ఇప్పుడు దాని మీద అశోక పుష్పాలతో చేయబడిన ఒక దండ, అవి పెద్ద పెద్ద పూలు. పున్నాగ పూలతో చేయబడినటువంటి ఒక దండ. సౌగంధిక
చెంగల్వ పువ్వులని పూస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, చాలా గమ్మత్తుగా ఉంటుంది వాటి తత్వం కూడా. నేను చిన్నతనంలో ఏలూరులో మా సొంత ఇంట్లో ఉండే రోజుల్లో చాలా పెద్ద విశాలమైన ప్రాంగణం ఉండేది. మా అమ్మ చెంగల్వ మొక్కలు వేసింది, అటు ఇటు వేస్తే ఎండాకాలం వెళ్ళిపోయి ఇలా వానాకాలం వచ్చి రెండు వానలు పడేటప్పటికీ బుడగలు వచ్చినట్టు వస్తాయి చెంగల్వ మొగ్గలు. వచ్చేది విరిస్తే ఇక్కడ చెంగల్వ పువ్వు విరిస్తే అక్కడికి వస్తుంది సువాసన. పావులు కూడా వస్తాయి ఆ వాసన కోసం, అంతంత ఉంటాయి. చెంగల్వ పువ్వు దండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సంధ్యతాయతలను సరిమువ్వు అగజ్జలు చిన్ని కృష్ణ నిన్నునే చేరికొల్లుతూ. అబ్బో చాలా వచ్చండి మీకు. కాబట్టి చెంగల్వ పువ్వు దండ, పెద్ద పెద్ద చెంగల్వ పూలతో చేయబడినటువంటి ఒక దండ అమ్మవారి కొప్పులో అందంగా అమర్చారు. ఇది మీరు ధ్యానమునందు చూడాలి. ఇది బాహ్యం కాదు, నేను చెప్పింది ఆధారం చేసుకుని నేను చెప్పడమే నా బుర్ర, నేనేం చెప్పట్లేదు. వసిన్యాది దేవతలు చెప్పారు, వ్యాస భగవానుడు చెప్పాడు. అలా మీరు అమ్మవారి పెద్ద కబరీబంధం, ఆ కబరీబంధం మీద పెట్టినటువంటి పూలు, నల్లటి నొక్కు నొక్కుల జుత్తు, దానికి పెట్టిన సూర్యుడి బింబం చంద్రబింబం, అమ్మవారి కొప్పు మీద ఉన్న పూలదండలు, నల్లటి కబరీబంధం మీద మొట్టమొదటి పెట్టినటువంటి పసుపచ్చ పూలు, దాని మీద తెల్ల పూలు, దాని మీద పసుపు ఎరుపులతో ఉన్న పూలు, దాని మీద పున్నాగ పూలు, ఇవన్నీ పెట్టినటువంటి ఆ కొప్పు వంక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అప్పుడు మీ నోటి వెంట ఏ మాటలు వస్తాయి అని అడిగారు. అంటే జుత్తు పేరు పెట్టి ఏ ఆడదానికి స్తోత్రం ఉండదు, కానీ అమ్మవారిని ఎన్ని పేర్లతో పిలుస్తారండి తెలుసండి? ఒక్క కేశాలని బట్టి. కుంతల నాయకి ఆవిడకో పేరు. కుంతల నాయకి అంటే ఆవిడ జుత్తు అలా ఉంటుంది ఆవిడ. కానీ జుత్తు అమ్మవారి జుత్తుని జాగ్రత్తగా ఇలా విప్పినప్పుడు, అభిషేకం చేశాక జాగ్రత్తగా అమ్మ దగ్గర ఉండేటటువంటి సైరంధ్రి వచ్చి జాగ్రత్తగా జుత్తు అంతా ఇలా కింద వరకు ఆ బట్ట పెట్టి, మెత్తటి బట్ట పెట్టి తుడిచి ఆ కొసలకు అంటుకోకుండా, అమ్మ కొంచెం తల ముందు కొంచండి అని ఆ కింద సాంబ్రాణి పొగ పెడితే, ఈ పొగ అంతా అమ్మవారి యొక్క కురుల మీదకి వెడితే, ఆ కురులకు ఉన్నటువంటి తడంతా వదిలిపెట్టేసిన తర్వాత ఆ జుత్తు ముడి వేయడానికి ఇలా తీస్తే రెండు గుర్రాల తోకలా పెద్దది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ జుత్తుని తిప్పి ముడివేస్తారు. అంత పెద్ద కబరీబంధం ఆవిడది. ఇంత పెద్ద కబరీబంధం కాబట్టి కుంతల నాయకి ఆవిడ పేరు. మీరు అది మనస్సునందు భావన చెయ్యవలసి ఉంటుంది. దాని వలన ఉత్తర క్షణం క్లేశభారం పోతుంది. భ్రమర కుంతలాంబ ఆవిడ పేరు. నీలకుంతలాంబ ఆవిడ పేరు. పుష్పకుంతలాంబ, అంజన కుంతలాంబ, సుగంధ కుంతలాంబ, ఇన్ని పేర్లు కేవలం ఆవిడ యొక్క జుత్తుని బట్టి వచ్చాయి ఆవిడికి. ఇందులో చాలా చమత్కారం ఏమిటో తెలుసా అండి? ద్రవిడ దేశంలో ఇందులో ఒక్కొక్క పేరుతో ఒక పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఆవిడికి. త్రిచి అంటామే మనం, తిరుచిరాపల్లి, తిరుచిరాపల్లిలో అమ్మవారికి సుగంధ కుంతలాంబ అన్న పేరుతో అత్యద్భుతమైన దేవాలయం ఉంది. అంతంత పెద్ద పెద్ద దేవాలయాలు, ఏమి అర్చనలు జరుగుతాయో తల్లికి నిజంగా, అంత గొప్ప దేవాలయాలు. కనుక ఇప్పుడు ఈ తల్లి యొక్క ఈ కబరీబంధము ఏది ఉందో అది చంపకాశోకపున్నా గతౌ గంధిక లసత్కచ. శంకర్ ఇక్కడి వరకు వసిన్యాది దేవతలు చెప్తే శంకర భగవత్పాదులు బెంగపెట్టుకున్నారు. అయ్యో ఈ ఈ పాటే చెప్తే పిల్లలకు అర్థం అవుతుందా ఆయన బెంగ. అందుకని ఆయన అన్నారు, దునోతుద్ధాంతం స్థలిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసు వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అన్నారు. మహానుభావుడు ఏమి దర్శనం చేశారో, ఏమి శ్లోకాలు పడ్డాయో శంకర భగవత్పాదులకి, శంకరాచార్యుల వారు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మనం అదృష్టపడిపోవాలండి, నిజంగా సంతోషపడిపోవాలి. మహాపురుషుడు కదండి. ధునోతుధ్వాంతం ఆయన అన్నారు, అమ్మ నల్లటి నీ జుత్తు చూడగానే మా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి అన్నారు. ఎవరికి చూసిన? శంకరాచార్యుల వారికి కాదుట, దునోతుధ్వాంతం మాకు. ఎందుకు? ఏమిటా ధైర్యం? మేము చూడలేదుగా, నీ చెప్తున్నానుగా ఎలా చూడాలో. మీకు కనపడుతుంది రా ధ్యానంలో, పోతాయంతే మీకు కూడా. కాబట్టి నహ మాకు. ఇప్పుడు ఈ శ్లోకం జరిగితే మాకు, మీకు కూడా. అయ్యా ఆయన పువ్వులు ఒకటే చెప్పారండి, అమ్మవారి జుత్తు ఎలా ఉంటుంది?
ఎందుకని ఏమిరా నీకు ఎందుకు అనుమానం అంటే ఏమన్నా ఆవిడ పూర్వజ అని లలితా సహస్రంలో ఒక నామం ఉంది కదా, తల్లి ఎప్పుడో సృష్టికి ముందు పుట్టింది కదా, కాబట్టి ఇప్పటికీ ఆవిడ జుత్తు తెల్లబడిపోయి ఉంటుందా? ధ్యానం చేయరా అన్నారనుకోండి, ముందు ప్రశ్న ఇది, ఏమంటే ఆవిడ జుత్తు తెల్లగా ఉంటుందా? కాదు, నల్లగా ఉంటుంది. గురువుగారు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించలేదేమో, ఎప్పుడో పుట్టిన ఆవిడ జుత్తు ఇంకా ఎలా ఉంటుందండి? ఆవిడ ఏమైనా వాడుతుందా? అదో అనుమానం. కాదురా, ఏమండి అమ్మవారి జుత్తు అన్ని పూల దండలు పెట్టుకుంటుంది అన్నారు కదా, 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేటప్పటికీ మా అమ్మగారి జుత్తు పల్సగా అయిపోయింది. పల్సగా అయిపోయి ఉంటుందా, ఒత్తుగా ఉంటుందా? ఇంకో అనుమానం, ఒకవేళ ఎప్పుడు అమ్మవారు అపర్ణగా తపస్సు చేసిందిగా శంకరుడి కోసం, ఇలా తపస్సు చేసినప్పుడు అప్పుడు అమ్మవారి జుత్తు జటలు అవి ఏమైనా కట్టేసి కొంచెం పింజిలి పింజిలిగా ఏమైనా ఉంటుందా అండి? లేకపోతే అందరూ ఆడవాళ్ళు రాసుకున్నట్టు అమ్మవారు కూడా కొంచెం ఏమైనా మంచి మంచి సుగంధ తైలాలు అవి ఏమైనా రాసుకోవడం వల్ల జుత్తు మెరుస్తూ ఏమైనా ఉంటుందా, లేకపోతే మామూలుగా ఉంటుందా? ధ్యానం చేయరా అని ఒక్క మాట అన్నందుకు ఇన్ని అనుమానాలు గురువుగారిని అడుగుతాడు. ఇవి అడిగితే రేపు పొద్దున ఎవడు ఏ జవాబు చెప్పి ఎలా ధ్యానం చేసేస్తాడో అని శంకరాచార్యుల వారు బెంగెట్టుకుని ఆయనే చెప్పేశారు జవాబు. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం, అమ్మవారి జుత్తు ఎలా ఉంటుంది అంటే ఆయన అన్నారు నల్ల కలువల తండంలా ఉంటుంది అన్నారు. నల్ల కలువలకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా చూశారో లేదో నల్ల కలువ పువ్వు, నల్ల కలువ వంక మీరు ఇలా చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది. నల్లని కలువ కంటికి చలువ. అందులో మీరు మళ్ళీ నల్ల కలువని కొంచెం జాగ్రత్తగా రేకులు ఇలా విప్పారనుకోండి, వాటి మొదళ్లలో జుద్దు పక్కన చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఈ తెల్లగా ఉన్న రేకుల దగ్గర మీరు కొంచెం ఇలా వంగి కలువ పువ్వులోకి చూశారనుకోండి, తడి బిందువులు ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం మీరు వంగారనుకోండి, వంగితే మత్తెక్కించగలిగినటువంటి మంచి పరిమళం వస్తూ ఉంటుంది ఆ నల్ల కలువలోంచి. శంకరులు చాలా దూరదృష్టితో ఈ మాట వేశారు, ఒక్క నల్ల కలువ పువ్వు కాదు అన్నారు, ఎలా ఉంటుంది అమ్మవారి జుట్టు? నల్ల కలువల తండంలా ఉంటుందన్నారు. నల్ల కలువల తండం అంటే ఓ పువ్వు ఇలా ఉంటే ఓ పువ్వు ఇలా, ఓ పువ్వు ఇలా ఉంటే ఓ పువ్వు ఇలా, సమానంగా ఉండవు కదండి. ఓ గుత్తి ఇలా ఉంటే ఓ గుత్తి కిందకి, ఓ గుత్తి పైకి, ఓ గుత్తి కిందకి, ఓ గుత్తి బాగా కిందకి, అలా కదా ఉంటాయి. కానీ మీరు ఓ చివరి నుంచి చూస్తున్నారనుకోండి, ఇక్కడి నుంచి ఆ గేటు వరకు మీకు కిందన్న నీళ్లు కనపడలేదు, నల్ల కలువలే కనపడుతున్నాయి. అలా కనపడుతుంటే మీరు ఇక్కడి నుంచి చూశారనుకోండి, అబ్బా ఇలా ఒత్తుగా ఇలా 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 ఎంత బాగుందో అంటారు. అమ్మవారి జుత్తు కూడా అంత నల్లగా అలా ఒత్తుగా నొక్కు నొక్కులుగా ఉంది. ఇప్పుడు ఈ నొక్కు నొక్కులుగా ఉన్నటువంటి అమ్మవారి జుత్తు నల్లగా ఉంది, తెల్లగా ఉండదు. ఎందుకని? తెల్లగా ఉంటే కాలమునకు లొంగినట్టు. ఆవిడ కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగుతుంది. ఆవిడ నిశ్చయవ్వన మదశాలిని కన్యాకుమారి కాబట్టి ఆవిడ కాలమునకు లొంగదు, ఆవిడ జుత్తు నలుపే. కాబట్టి ధునోతుర్ధ్వం తన్న స్థులిత దళితే ఇందీవరవనం ఘన. ఆయన అంటున్నారు అమ్మవారి జుత్తు ఘన, ఘనశ్యాముడు అంటాం. ఘనశ్యాముడు అంటే నల్లటి మబ్బులు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, మబ్బు మబ్బు పక్క మబ్బు, మబ్బు పక్క మబ్బు, మబ్బు పక్క మబ్బు, అలా ముద్దల 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 కింద ఓ ఆకాశం నిండా ఏవో ముద్దలు వచ్చేసినట్టుంటాయి. అలా అమ్మవారి జుత్తు ఒత్తుగా ఇలా నొక్కు నొక్కులుగా అలా ఉంటుంది, ఘన స్నిగ్ధ. ఆ మాటలలో ఎంత చిత్రమో చూడండి. ఆ జుత్తు కొంతమంది జుత్తు పట్టుకుంటే తాడు పట్టుకున్నట్టు ఉంటుంది. ఏమిటో నీ జుత్తు ఇలా ఉంది అంటుంటారు ఆ పెద్దవాళ్ళు. అలా ఉండదు, పరమ కోమలంగా ఉంటుంది. అలా ముట్టుకుంటే మేతగా పట్టులో ఉంటుంది ఆ జుత్తు. ఈ వీడి జుత్తు చూడు పట్టుదారంలో ఎలా ఉందో అంటారు. ఉత్తుత్తిని ముట్టుకుంటారు పుట్టుకుని, ఒరే వీడి జుత్తు చూడరా ఏదో మొక్కజొన్న పీచు ఉంటుంది, మొక్కజొన్న పొత్తు కింద ఉన్నటువంటి ఇది, ఆ జుత్తు ఎంత మెత్తగా ఉంటుందో అలా లేదు అంటారు. ఇలా అమ్మవారి జుత్తు ముట్టుకుంటే అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, అమ్మవారికి కొప్పు మీరు వేస్తే మీరు ముట్టుకోగలుగుతారు. అది ఆ ప్రక్రియ మీరు ధ్యానం చేసుకోవాల్సింది. కాబట్టి ఘన స్నిగ్ధ శ్లేక్షణం, శ్లేక్షణం అంటే ముడులు పడిపోయి తిత్తులు తిత్తులుగా ఉండి చిక్కు పడిపోయి ఆ మటగా పెద్ద దుత్తు కదా అని ఇలా చేతి మీద వేసుకునేదో రెయిన్ కోట్ లాగా దువ్వెన్నతో ఇలా ఓలాగి
మళ్ళీ ఆ జుత్తు ఇలా 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 దువ్వెనలోంచి తీసి ఇలా ఉండ చుట్టి వేలుకి ఇలా తిట్టి తీసి ఇలా పక్కన పారేసి గాలికి ఎగురుతుంది ఇంట్లో అని పరమశివుడు అరిస్తే బాల్కనీలోంచి బయట వేయవలసిన అవసరం ఉండదు. ఎందుకని అంటే తిత్తులు లేవు, ఎక్కడా ముడులు ఉండవు, అంత అందంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తుంటావా నువ్వు అని మీరు అనుమాన పడకండి. మీరు ధ్యానం చేస్తే మీకు అలవోకగా అంటుందండి, పెద్ద విశేషం ఏం కాదది. కాబట్టి ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తవసివే. నేను ఈ శ్లోకాన్ని అనుభవించడానికి ఒకప్పుడు ఏం చేసేవాడిని అంటే మీతో ఉన్న రహస్యం చెప్పకపోవడమే. చిన్నతనంలో నా కూతుర్ని రెండు కాళ్ళ మధ్యలో నించోపెట్టి ఈ శ్లోకం చదువుకుంటూ దాని జుత్తు దువ్వుతూ కొప్పేస్తుండేవాడిని, దాన్ని కొప్పి వేసి పువ్వులు పెట్టేవాడిని. కాబట్టి చికురనికురంబం తవ శివే, శంకరాచార్యులు వారు పిలిచారంటే ఏదో ఉంటుంది. శివే అంటే మంగళప్రదమైన దానా, లోకంలో తరనారి యొక్క కొప్పు వంక తదేకంగా చూసి జుత్తు చేత వ్యామోహితుడవుతాడు పురుషుడు. తరనారి యొక్క కేశపాశాన్ని చూసి ఎంత పెద్ద జుత్తో ఎంత పెద్ద జడో అన్నాడు అనుకోండి, వాడు పాడైపోతున్నాడని గుర్తు. నీకెందుకు ఆవిడ జడ పొడుగ్గా ఉంటే నీకెందుకు ఆవిడ కొప్పేసుకుంటే నీకెందుకు ఆ విషయాలు? అసలు అలాంటివి జ్ఞాపకం ఉండనూకూడదు, మనస్సులోకి వెళ్ళనూకూడదు. ఏవి ఉండాలి మనస్సులో అంటే తరనారిని చూసేటప్పటికి ఆవిడ యందు అమ్మవారిని నువ్వు చూడాలి. వాళ్ళ పాదాలు నీకు గుర్తుంటే చాలు. మహా అయితే వాళ్ళ చేత్తో వాళ్ళు నీకు ఏరిటి పండో పెట్టినప్పుడు ఆ చేతిలో నువ్వు అమ్మవారి చేతిని చూడగలిగితే చాలు, ఇంకేమీ నీకు గుర్తుండక్కర్లేదు, అనవసరం కూడా. మరి అమ్మవారి జుత్తు వంక చూస్తే శివే మంగళప్రదం, అది అమ్మ జుత్తు. కాబట్టి మీకున్న అజ్ఞానం పోతుంది తప్ప కొత్త అజ్ఞానంలోకి పడిపోవడం కానీ కొత్త మోహంలో పడిపోవడం కానీ ఉండదు. కాబట్టి శంకరుల పిలుపులో రహస్యం చూడండి. ఈ జుత్తు చూసి ఉద్ధరింపబడతావు, ఇంకొక జుత్తునే ఆ దృష్టితో చూస్తే పాడైపోతావు. ఆవిడ జుత్తుకి తిత్తులు లేవు, ఆవిడ జుత్తు పెద్దదిగా ఉంటుంది అంటే నువ్వు పాడైపోయావని గుర్తు. నీకెందుకు అవన్నీ? ఈవిడ జుత్తు గురించి నువ్వు ఎంత బాగా చెప్పగలిగితే నీకంత అజ్ఞానం పోతోందని గుర్తు. కాబట్టి ధునో తుధ్వాంతం స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవసివే. ఏమి పడిపోతాయండి ఆయనకి మాటలు, ఏమి అద్భుతమైన మాటలు పడతాయో. అసలు ఆ శ్లోకంలోనే ఉంటుంది ఆ అందమంతా. చికుర నికురంబం తవసివే, అమ్మా మంగళప్రదురాలా, ఇలా ఊహించగానే నా అజ్ఞానం పోయింది, నా క్లేశములు పోయాయి, నా ఐదోతనం నిలబడిపోయింది. తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. ఎంత గమ్మత్తైన మాట అంటున్నారో చూడండి శంకరాచార్యులు వారు. జుత్తు ముడివేసేటప్పుడు జుత్తు దువ్వేటప్పుడు సాధారణంగా వినపడే మాట ఏమిటంటే, ఏమిటే ఈ జుత్తు, ఏంటే తలస్నానం చేసి ఎన్నాళ్ళయింది, ఎంత మట్టో చూడు, ఈ పేలు చూడు, ఈ తిత్తులు చూడు, ఆ జడ వేసుకోవు కదా, ఎప్పుడు నువ్వు ఎప్పుడు కాలేజీ టైంకి ముందు 10 నిమిషాల ముందు బయలుదేరడం, ఇలా 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 అనుకుని వెళ్ళిపోతూ ఉండడం. మీ అమ్మ నీకు జడ ఇదాని వీధిలో వాళ్ళందరూ నన్ను అనుకుంటారు, ఒక్కనాడు జడేసుకోవు అని అమ్మ దెబ్బలాడేటట్టు, వీధిలో వాళ్ళు ఎవరైనా జడేస్తే అసహ్యించుకునేటట్టు, అందులో చెమట పట్టిన కంపు వచ్చేట్టు ఉంటాయి తలకాయలు. కానీ అమ్మవారి గురించి అంటున్నారు, నువ్వు ధ్యానంలో అమ్మవారి కొప్పు వంక చూస్తే నీకు సువాసనలు తగులుతాయన్నారు. జుట్టుకి సువాసన ఉండే అవకాశం ఉండదు. ఎందుకనంటే జుట్టు మలినమును ఆకర్షించుకుంటూ ఉంటుంది కాబట్టి దుర్గంధ భూయిష్టమయ్యే ఉంటుంది. కొంచెం సువాసన రాదు, మిగిలిన వాసన ఎలా ఉన్నాయి. కానీ శంకరులు అంటున్నారు, సహజం ఉపలబ్ధం సుమనసో, అమ్మ నీ జుట్టు గొప్ప సువాసనతో ఉంటుంది. ఎటువంటి సువాసనతో ఉంటుంది అంటే, వసంతస్మిన్ మన్యే వల్లమదన వాటి విటపినాం, దేవేంద్రుడు పెంచుకున్నటువంటి తోటలో ఉన్న కల్పవృక్షములకు పూసినటువంటి పూలు, అబ్బా ఈ పూలు కొప్పులో పెట్టుకుంటే బాగుండని దేవతాస్త్రీలు కూడా అనుకుంటారు వాటి వాసన బట్టి. అవి అనుకుంటాయిట, అమ్మవారు మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు, ఆ కొప్పుకంత మంచి వాసన ఎలా వచ్చిందో మనం చూద్దాం అనుకుంటాయిట. కల్పవృక్షములకు పూసిన పూలు నీ కొప్పులోకి రావాలని కోరుకుని నీ కొప్పు యొక్క వాసన చూసి ఎంత గొప్ప వాసన అని అనుకోవాలని పరితపింప చేయగలిగినంత సువాసన కలిగిన కొప్పు.
ఇది ఎలాగా ఉంటుంది అన్నారు. నీకు నువ్వు ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది అన్నారు. అన్నం తింటే ఆకలి ఎలా పోతుంది అని అడిగాడు ఒక ఆయన. తిని చూడు తెలుస్తుంది అన్నారు. అంతే దానికి పరిష్కారం. దానికి ఉపన్యాసం ఎందుకండి? దానికి పెద్ద ఉపన్యాసం ఎందుకు? అన్నం తింటే ఆకలి ఎలా పోతుందండి అన్నాడు. ఎలా పోతుందో నువ్వు చెప్పాలేంటి? మీరు తీరండి మేస్టారు అన్నారు. అయితే అమ్మవారి నల్లటి జుత్తు చూస్తే నల్లటి అజ్ఞానం ఎలా పోతుందండి అన్నారు. ధ్యానం చేసి చూడండి అన్నారు. అంతే దానికి పరిష్కారం. మీరు ధ్యానం చేయండి, మీకు పోతుందో లేదో తెలుస్తుంది అజ్ఞానం. పోతుంది అంతే. వెంటనే మీకున్న దుర్గుణాలన్నీ ఎండుటాకులు రాలిపోయినట్టు రాలిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. సరికదా, కేశభారాన్ని చూడగానే క్లేశభారం పోతుంది, ఐదోతనం నిలబడుతుంది. అమ్మవారి కొప్పులో ఉన్న పువ్వుల వంక చూసేటప్పటికి ఆ స్థితి వస్తుంది. ధ్యానమునందు ఆ సువాసన ముక్కు నాసాపుటములకు తగలగానే అంతేవడి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విచ్చిపోతుంది. అందుకే శంకరులు ప్రారంభం చేస్తూ ఆ మాట అన్నారు, ఏమి అనుమానం లేదు. ధునోతుద్ధం తమ్న స్థులిత దళితే ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం. ఇప్పుడు ఆ తల్లి యొక్క కేశపాశములు అంత సుగంధ భరితములై ఉంటాయి. దీని మీదే ఒక చమత్కారమైనటువంటి విషయం ఒకటి జరిగింది. నేను ఎప్పుడో ఈ వేదిక మించే చెప్పానేమో నాకు జ్ఞాపకం. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది. ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది, చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికేవి ఏవి ఉంటాయో పట్టుకెడతారు, బరువైనవి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి, ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లరు. ఎందుకు తీసుకెళ్లరో తెలుసా అండి? తమ కడుపు నిండడానికే మార్గం లేదు, ఇంకా వాటిని ఏం మేపుతారు? నేను ఒక్కొక్క సందర్భం చూసి ఆశ్చర్యపోయానండి. నేను నిడదవోల్లో ఉద్యోగం చేసే రోజుల్లో రోజు ప్యాసింజర్లో వెళుతుండేవాడిని నేను. పుష్కరాలు వచ్చే ఆ టైంలో పుష్కరాల్లో వెళుతున్నాను ప్యాసింజర్లో వెళుతుంటే నేను ఎక్కిన బోగీలో వాళ్ళు గోదావరి నదిని రైలు దాటుతోంది. దాటుతున్నప్పుడు కిటికీ దగ్గరికి తలుపుల దగ్గరికి వచ్చి, అప్పా ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో అని వాళ్ళు ఎంత విచిత్రంగానో చూసి, అబ్బా ఎన్ని నీళ్ళో అని పొంగిపోతున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా, ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో ఏడు, గోదావరిలో నీళ్లు ఉండవా అని. అందులో పుష్కరాలు కదా అని నేను అందులో ఒక ఆయన్ని అడిగాను, పెద్ద ఆయన ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో ఏంటంటే గోదావరిలో నీళ్లు ఉండవా అని. అంటే ఆయన అన్నాడు, కాదు బాబు, మేము ఎక్కడో ఆదిలాబాద్ దవతల రాయలసీమలో ఉండేటటువంటి ఒక ఊరు నుంచి వచ్చాం. మేము దిగుడు బావులు అని ఉంటాయి మా ఊళ్ళలో, ఆ దిగుడు బావి లోపలికి దిగిన తర్వాత కటిక చీకటి, అక్కడ కూర్చుని చలవలా ఉంటుంది, ఊరుతూ ఉంటుంది నీరు. ఆ ఊరిన నీటిని మేము ఏం చేస్తామంటే చిన్న దోణితో తీసి పోసుకుంటాం. పోసుకుని ఒక బిందె నిండాలంటే 2-3 గంటలు పడుతుంది. ఆ నీరు ఇంటికి తెచ్చుకుని అందులో ఇండిపి గింజలు వేసుకుంటాం. అలా చేసినా మేము అటువంటి నీరు తాగినందుకు మాకు నారి కురుపులని పుడుతుంటాయి. కురుపు పుడుతుంది, పుట్టి అందులోంచి దారపోగులా పైకొస్తుంది. రాత్రుళ్ళు వస్తుంది ఆ దారం. వచ్చినప్పుడు ఎంత పోటో చెప్పలేను, నిద్ర ఉండదు. మేమేం చేస్తామంటే దారం కదులుతూ ఉంటుంది, అది తట్టుకోలేక ఒక పుల్లకి చుడతాం. దాన్ని చుట్టి బలవంతంగా లాగేస్తారు, లాగేస్తే తెగిపోతుంది. పగటిపూట కొంచెం ఉపశాంతి ఉంటుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ నులిపురుగులాగా మళ్ళీ దారం రావడం మొదలవుతుంది. నారి కురుపు అంటారు దాన్ని. మళ్ళీ పుల్లకి చుట్టి లాగుతాం. అది మాకు ఎందుకు వస్తుందంటే అటువంటి నీళ్లు తాగి మా జన్మాంతరంలో మేము వెలుతురులో ఎప్పుడూ పెద్ద నీటికయ్య చూసి ఎరగం. పుష్కరాలంటే వచ్చాం, ఇంత నీరు చూస్తే మా మనసు ఆనందంతో తాండవించింది అన్నాడు ఆ పెద్ద ఆయన. నేను నిజంగా చూసి అనుకున్నాను, అబ్బా నేను ఎంత అదృష్టవంతుణ్ణో, ఇంత గొప్ప నీరు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం, వాళ్ళు నీరు చూడలేదు, చీకట్లో దిగి 2 గంటలు తోడుకుంటున్నారా, నారి కురుపులతో బాధపడుతున్నారా, స్వచ్ఛమైన గోదావరి నీరు తాగి బతుకుతున్నావా, ఏమి భాగ్యవంతుణ్ణిరా నేను అనుకున్నాను నిజంగా. అందుకే మంత్రపుష్పం
అప్ప అంటే నీటిని అంత స్తోత్రం చేసి ఉంటుంది అనిపించింది నాకు. కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ. ఈ శివాలయంలో అర్చకుని అన్నారు నువ్వు కూడా వచ్చేసే మాతో అన్నారు. అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారన్నాడు. ఇది భక్తి అంటే. అందరూ వదిలిపెట్టేశారు ఊరు. ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు, ఆ గుళ్ళో శివుడు బతకాలి. అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు, వాడికి దయలేనప్పుడు నేనెందుకు ఉండాలన్నది. ఆయన అలా అనలేదు, వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు. ఇదే భక్తి అంటే అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదాం అంటే కూడా ఎవరు లేడు, మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడు. ఎవరున్నారు? శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు. ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను, నీకోసమే ఉన్నాను. నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు, ఇంత ముద్దెడదామని ఉన్నాను. నాకు దొరికితే నీకు సగం పెడతాను, నాకు దొరకడం మానేసింది అనుకో, ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు. శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తి. ఇదండి భక్తి అంటే. నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా, భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట. ఓ స్తోత్రాలు చదివేయడమును ఇలా 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 యాక్షన్ 500 భక్తి అనరావు. మనసు విప్పి భగవంతుడితో ఉన్నదున్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట, దానికి భక్తి అని పేరు. నిరంతరానుసంధానము ఈశ్వరుడితో. అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె. ఆయన అన్నాడు ఒరే నువ్వు అక్కడివి నా కోసం ఉండిపోయావు, పొన్నులో పనిచేయి, నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను. నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను. ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు. నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు, నాకు నైవేద్యం పెట్టు అన్నాడు. అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు. సింధుర రాజగమనార్థమిల్ల బంధంబు సహజ సుగంధంబు. అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధుర రాజగమనార్థమిల్ల బంధంబు సహజ సుగంధంబు. సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది. ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకది ఒక ఆయన ఉండేవాడు, నత్కీరుడు అని ఆయన పేరు. ఆ నత్కీరుడు అక్కడ కూర్చునుండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు. చదివితే ప్రభువు సంతోషించబోయాడు. నత్కీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున నొప్పు కాదు, నీ విప్పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి నాక పరమేశ్వరుండు ఈ వసుదాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పునేనరుగా ఉత్తములారయటం సుక్రమరన్. కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జికి ప్రణీతం ఇది. ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు, ఇలా చెప్పచ్చా తప్పు, ఎలా చెప్తున్నావు, కవితా సమయంబున నొప్పు కాదు. ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది, ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి. అసహజమైన విషయం రావడం, వెంట్రుకలకి సువాసన ఉండడం ఏంట్రా, ఎలా రాసుకొచ్చావు, కవితా సమయంబున నొప్పు కాదు, నీ వప్పగిదిన్ రచయింపవచ్చునే, నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్కీరుడు లేచి. పాపం ఆయన శివాలయంలో అర్చకుడు, పాపం కవిత్వం రాదు. నత్కీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు. హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ల మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయటంచు క్రమరన్. ఓ ఉత్తములారా, నేనేమీ రచించలేదు, నాకు తెలియదు, అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా, లేకపోతే లేదయ్యా శివయ్యా అన్నాను. అంటే నాకు రాసిచ్చాడు, నేను ఈ రాజు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు, డబ్బిస్తాడన్నాడు, వచ్చాను చదివాను, నేను రాయలేదు, ఈ తప్పు నాకు తెలియదు, నన్ను మన్నించండి, క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. పో అన్నాడు, తిరిగి వచ్చేశాడు. ఎక్కడికి వచ్చాడు, వెళ్ళిపోలేదు. అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాను, నాకు దొరికితే నీకు పెడతానన్నాను. పోన్లే, మర్యాద చేయకపోతే పీడా పోయేది, అవమానం చేయించాడు, ఇలాంటి పద్యం రాసి ఇచ్చి
అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు, మళ్ళీ ఊరెళ్ళాడు. వెళ్ళి చాలా మనసులో కోపం, అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లాడు బిక్కమొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం, వాడు ఇలా చేతులిచ్చి ఇలా ఉంటాడు అమ్మ వంక చూస్తూ. ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్లో 7 మార్కులు, రెండో యూనిట్ టెస్ట్లో 8 మార్కులు, అందులో గట్టిగా ఒత్తచ్చు కదా, ఒత్తేస్తూ చెయ్యి పట్టుకుని పైన కింద ఒత్తేస్తూ నిలబడు అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటూ ఉంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క తచ్చిపోయి ఉంటాడు. అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయిచ రుద్రాయిచ నమస్తాంబ్రాయిచ అరుణాయిచ నమశంగాయిచ పశుపతయేచ గొప్ప పద్యం రాశావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని, నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంత తిను, ఓం ప్రాణాయు స్వాహ, ఓం అపానాయు స్వాహ, ఓం యానాయు స్వాహ అంటుంటే ఆయన లేచి అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైంది అక్కడ అన్నాడు. ఏమి తెలియని వాళ్ళే అడక్కో సర్వజ్ఞుడివి, నీకు తెలియంది ఏం లేదు, ఎంత గొప్ప పద్యం రాశావు. మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తీరుడు నిలదీశాడు. ఏమిటి కవిత్వం అని అడిగాడు. కవితా సమయంబున నొప్పు కాదు నువ్వి పగిదిన్ రచయింపవచ్చునే అని అడిగాడు. సిగ్గుచేటై తిరిగి వచ్చానన్నాడు. అనేటప్పటికీ శివుడు అన్నాడు, వాడేవాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం, సమస్త విద్యలకు అధినాథుణ్ణి నేను. నేను ఇంతపాటి లేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు అన్న తీరుడు. నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా, నేనే పెడతానన్నాడు. ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు, రాజుగారి సభలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు, లేచి నిలబడ్డాడు. నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు, చాలా కోపంతో ఉన్నాడు. ఈ రాజున్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట. ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన. శివుడు నిలదీశాడు, ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చెప్పి పంప, అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను, ఈ నత్తీరుండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టెనట. అవతలవాడు పద్యం రాయడం ఏమిటి, నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో. ఏది పద్యంలో తప్పెక్కడుంది చెప్పమనండి. లక్షణమో, ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా, అలంకారమో అలంకారం తప్ప, పదబంధమో పదములు బంధం వేయడం తప్పొచ్చిందా, రసమో రసభంగమైందా, చక్కని చెప్పుడా తప్పన, ఏది తప్పు చెప్పు. రాజు తెల్లబోయి ఈ కూడా వెప్పడు, ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు, ఇక మన ఈయనెవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా అర్చకుడు, ఈయనెవరో వచ్చాడు, ఓహో కవిత్వం రాసిన వాడు ఈయనేమో, శివుడు అన్నాడే మరి ఈయనేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు. ఈలోగా నత్తీరుడు గభాలను లేచాడు, తన పేరు కదా ఎత్తాడు, అందుకని నత్తీరుడు లేచాడన్నాడు. అగజకునైనం తగు ఇలా మగువులకు తగదు మాను మాత్సర్యమింకన్ గగన ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరి అన్న తగుని. ఏమిటా ఏమో మాట్లాడేది, కవిత్వం రాసావా పద్యం రాసి పంపించావా, అగజకునైనం తగు, కొండకి పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు. కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకి సువాసన ఉందేమో. ఇలా మగువులకు తగదు, భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు. గగన ప్రసూనవాదము, ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడైనా నమ్ముతాడు, కనబడుతుందా ఎవడికైనా, ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు, మేమెవరం చూడలేదు వాసన. నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం, ఇది ప్రత్యక్షమునకు సరియన తగునే, మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తామా, అంగీకరించాం. ఏమిటి తప్ప తప్ప అని 10 మాటలు అడుగుతాయంటి, అందుకని తప్పే అన్నాడు. అనేటప్పటికీ శంకరుడు అన్నాడు, పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడెవరు, ఒక్క శంకరుడు. నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన, కాబట్టి నేనే రాసింది, నేను చూసిన వాణ్ణి, నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పినా నువ్వు నమ్మవా, నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క నత్తీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండు నిటల నేత్రము చూపాం. నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు, హాలాహలాన్ని భక్షించినవాడు, అంత ఓర్పున్నవాడు, లోకములను రక్షించగలిగినవాడు,
వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను. నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, ఆమె నా భార్య, నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది, నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు. చూపిస్తే అహంకారం అండి నత్తీరుడికి, తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు. పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధి. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడో. ఆయన అన్నాడు, తల చుట్టువార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే, వలదిచ్చట నీ మాయా విలసనములు పనికి రావు విడువమట అన్నాడు. మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే. అహంకారం చూడండి ఎలా ఉంటుందో. అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకొచ్చిందిరా, మహానుభావుడు చెప్తున్నాడు, ఏమో నా తల్లి కేశపాశ మనకు సుగంధముండి ఉండవచ్చు. ఆ అనుభవము, నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృప చెయ్యని పాదాల మీద పడాలి. తన విద్యతో వాదన చేస్తున్నాననుకున్నాడు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నీ పద్యం తప్పే అన్నాడు. వెంటనే శంకరుడు అన్నాడు, నీవు కుష్ఠవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదువుగాక. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్ఠవ్యాధి బయలుదేరింది. ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యయ్యో తండ్రి, వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను, ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయ్యుంటుంది, నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ల మీద పడ్డాడు. శివుడన్నాడు, నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంతర్థానం అయ్యాడు. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధితో బయలుదేరాడు. ఎంత వర్ణించాడో దుర్జటి, ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్యం చెప్తాను అప్పుడు ఇందురుగారు. అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక కుష్ఠవ్యాధి పెరిగి వేళ్లు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద. ఓరి పిచ్చాడా, మా నాన్న హృదయం నీకు ఇప్పటికే అర్థం కాలేదు. కైలాసం అంటే కుష్ఠవ్యాధితో అక్కడికి ఎడతావా? దక్షిణ కైలాసం కాళహస్తి, కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామా నాన్నగారని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు. వెంటనే కుష్ఠవ్యాధి పోయింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళగంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు. కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు. ఇక్కడ నేను మీకు ఇవాళ ఒక విషయాన్ని ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను. శుక్రవారం కాబట్టి ఇవాళ కాకతాళీయంగా ఈ నామం వచ్చింది కాబట్టి మనకి అమ్మవారిని ఒక బిరుదు నామంతో పిలుస్తాం. లలితా పరాభట్టారిక అంటాం. భట్టారక అంటే పూజనీయుడు అని అర్థం. భట్టారిక అంటే స్త్రీలింగంతో పూజింపదగినది, పూజనీయమైనది అని అర్థం. నారుద్రో రుద్రమచ్చయేత్ అన్నట్టుగా అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారు చాలామంది అమ్మవారి పేరు పొందేశారు. అంటే వాళ్ళు అమ్మవారిని ఎదురుగుండా ఈ మాంసనేత్రంతో చూశారు. అమ్మవారిని చూస్తూ అమ్మవారిచ్చిన శక్తితో రచనలు చేశారు. అటువంటి వారు ముగ్గురున్నారు. దేవతలలో ఒకరున్నారు అమ్మవారి పరమభక్తుడు, ఎవరో తెలుసా అండి? పరమశివుడే. అందుకే శంకరుడికి ఒక పేరుంది, ఆయన శివభట్టారక, అమ్మవారి భక్తుడు కాబట్టి. రెండవ వారు ఒక ఆయన, ఆయనైతే రెండవ వారు మనుష్య జాతికి చెందినవాడు కాళిదాసు గారు. ఉజ్జయిని మహానగరంలో అమ్మవారి మహాకాళి అనుగ్రహంతో గొప్ప శ్యామలాదండకాన్ని ఇచ్చారు. ఆయనని శృంగార భట్టారక అని పిలుస్తారు, అమ్మవారి పేరు కలిపి భట్టారక అని కలుపుతూ. మూడవ వారు దుర్వాసో మహర్షి, ఆయనకి కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు దర్శనమిచ్చింది. ఇవాల్టి రోజుకి కూడా కంచి క్షేత్రంలో అమ్మవారి యొక్క పూజా విధానం అంతా దుర్వాసో మహర్షి రచించినటువంటి విధానమే. అమ్మవారు దుర్వాసో మహర్షికి ఎలా చెయ్యమని చెప్పిందో ఆ విధానంతోనే పూజలు చేస్తారు. ఆ దుర్వాసో మహర్షికి అమ్మవారు దర్శనమిచ్చింది. దర్శనమిస్తే ఆయన పొంగిపోయి రచన చేశారు.
రెండు వందల శ్లోకాలు అమ్మవారిని చూస్తూ చెప్పారు ఆయన. దాన్ని అమ్మవారిని ఆర్య అని పిలుస్తూ చెప్పారు. ఆర్య అని ఛందస్సు ఒకటి ఉంది, అందులో చెప్పారు. ఆర్య తెలుగులో అయ్యా అంటూ ఉంటాం. పూర్వం ఉత్తరాలు రాస్తే, పెద్దలకి విజ్ఞాపన రాస్తే ఆర్య అని రాసి రాసేవారు. ఆ ఆర్య దిశతి అంటారు దాన్ని. దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ చెప్పారు. మూకశంకరులు అమ్మవారిని చూస్తూ 500 శ్లోకాలు చెప్పారు. అది మూక పంచశతి. అందుకే ఇప్పటికీ లోకంలో నానుడు ఏమిటంటే, దుర్వాసో మహర్షి చెప్పినటువంటి 200 శ్లోకాలలోంచి ఒక శ్లోకం చెప్పిన, మూక పంచశతిలోంచి శ్లోకం చెప్పిన, వశిన్యాది దేవతలు చెప్పిన, లలితలోంచి నామం చెప్పిన, సౌందర్యలహరి శంకర భగవత్పాదులు చెప్పింది చెప్పిన, ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో వచ్చిందే కనుక అమ్మవారి అనుగ్రహంతోనే అది పలకబడుతుంది అని. అమ్మవారి అనుగ్రహం లేకపోతే పలకబడదు అని. ఆర్య దిశతి 200 శ్లోకాలతో క్రోధభట్టారకుడని పేరు కలిగినటువంటి కోపధారి అయిన దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ స్తోత్రం చేశారు. అందులో అమ్మవారి కేశపాశం గురించి దుర్వాసో మహర్షి అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్నిటిని రచన చేశారు. వాళ్ళ శుక్రవారం కనుక మీరు ఒక్క 2 శ్లోకాలని అవధరించండి. ఎంత అనుభవించాడో మహానుభావుడు, అమ్మవారి దర్శనం చేస్తూ చెప్పిన శ్లోకాలు అండి అవి. అందులో అంటారు, కాలకుటిలాల కావళి, కందల విజితాళి, విధృత మణివాళి, మిళత హృది పులిన జఘనం, బహులిత గళ గరళ కేళి కించనమహోహో అంటారు. అంటేట అమ్మ అంటే మిగిలినటువంటి శ్లోక భాగాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ శ్లోకం అంతా చెప్పడం అంటే సమయం సరిపోదు. అమ్మవారి యొక్క ముంగురులు మాత్రం కదులుతుంటాయి గాలికి. ఆ గాలికి ఇలా ఇలా కదులుతున్నటువంటి ముంగురులు మిగిలిన కేశపాశం దువ్వి ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉంటుంది. ఒక్క ముఖం మీద పడిన ముంగురులు కదులుతూ ఉంటాయి. ఈ కదులుతున్న ముంగురులు ఎలా ఉంటాయంటేట, నల్ల తుమ్మెదల్ని యుద్ధానికి పిలుస్తున్నట్టు ఉంటాయి. మిమ్మల్ని నల్ల తుమ్మెదలు, గండు తుమ్మెదలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, కదులుతున్న నల్ల తుమ్మెదది అందమో, నా ముఖమనేటటువంటి పద్మం మీద వాలుతున్న నా ముంగురులనేటటువంటి నల్ల తుమ్మెదలది అందమో, రండి చూద్దామని చూస్తే అమ్మవారి యొక్క ముంగురుల కదలిక ముందు నల్ల తుమ్మెదల కదలికలు ఎందుకూ పనికిరాకుండా పోయేట. అందుకని నల్ల తుమ్మెదల యొక్క కదలికలను గెలిచినటువంటి, కదలకలు గెలిగినటువంటి అలకలున్న అమ్మ అన్నారు ఆయన దుర్వాసో మహర్షి. అంటే ఆవిడ ముందు నిలబడి ఆవిడ్ని స్తోత్రం చేస్తున్నప్పుడు ఆవిడ ముంగురుల యొక్క కదలికలను చూస్తుంటే ఆ కదులుతున్నటువంటి అమ్మవారి ముంగురులు ఎలా ఉంటాయో శబ్దములు అలా పడ్డాయి దుర్వాసో మహర్షికి. అందుకే ఆ మాటలు చూడండి, నల్లటి జుత్తు, దాంతోనే మొదలు పెడతారు ఆయన కూడా. నలుపు ఎప్పుడు బాగా తెలుస్తుందంటే వెనక తెలుపు కానీ ఎరుపు కానీ ఉంటే బాగా తెలుస్తుంది, బ్యాక్డ్రాప్ని బట్టి తెలుస్తుంది. నీలం మీద నలుపు ఉందనుకోండి అంత బాగా తెలియదు, ఎరుపు మీద నలుపో తలుపు మీద నలుపో బాగా కనపడుతుంది. అమ్మవారు ఎరుపు, దాని మీద నలుపు, దగ్గరగా నిలబడి చూస్తున్నారు, కదులుతున్న ముంగురులు కనపడుతున్నాయి. అందుకని నల్లని జుత్తుని అంటున్నారు, కాలకుటిలాల కావళి, కందళ విజితాళి, విధృత మణివాళి, మిళత హృది పుళిన జఘనం, బహులిత గళ గరళ కేళి కించనమహోహో. నల్ల తుమ్మిదల్ని గెలిచినటువంటి కదలికలున్న ముంగురులున్నదానా, బింబ నికురంబ డంబర విడంబ కచ్చాయ మంబర వలగ్నం, కంబుగళ మంబుద కచం బింబోకం కమపి చుంబత మనోమే. అమ్మా నీ యొక్క జుత్తు ఒత్తుగా ఇలా 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 నొక్కులు నొక్కులుగా ఉంటే దగ్గరగా నిలబడి నీ యొక్క కేశపాశములను అంటే ఆ జుత్తుని చూస్తే, అంటే తల్లి కిరీటం పక్కన పెట్టి తన యొక్క శిరస్సుని దర్శనమిస్తే దుర్వాసో మహర్షికి, అంటే అసాధారణమైన దర్శనం. అటువంటి దర్శనాన్ని పొందుతున్నప్పుడు నీ జుత్తు ఎలా ఉందో తెలుసా, నొక్కు నొక్కులుగా నొక్కు నొక్కులుగా ఒత్తు ఒత్తుగా మబ్బులు వచ్చి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో, అమ్మా నీ కేశపాశము అంత ఒత్తుగా ఉంటుంది అని దుర్వాసో మహర్షి అమ్మవారి యొక్క శిరస్సుని, ఆవిడ కేశపాశాన్ని చూసి వర్ణించి ఆర్యా దిశతిలో పొంగిపోయారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సందర్భం నేను చెప్పవలసి ఉంటుంది. పేరాల భరత శర్మ గారని ఒక మహానుభావుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సన్నిధానం దగ్గరికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి ఊళ్ళో కొడుకు దగ్గర శరీరం వదిలిపెట్టారు. ఆయన ఒక రాత్రి వేళ పడుకుంటే అమ్మవారు కళ్ళలో దర్శనమిచ్చింది. ఎలా దర్శనమిచ్చిందో తెలుసా అండి, ఆశ్చర్యకరమైన దర్శనమిచ్చింది. పార్వతీ పరమేశ్వరులు నిండు సభలో కూర్చుని ఉన్నారు.
తెల్లటి శంకరుడు, ఎర్రటి అమ్మవారు. లలితగా ఊహించండి, ఎర్రటి అమ్మవారు కూర్చుంది. శంకరుడు అమ్మవారి వంక చూసి అంటున్నాడు, కాసేపు చూసింది అమ్మవారు, పిల్లలందరూ సభలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా పిల్లలే కదండి, మరి ఇంతమంది పిల్లలేమో సభలో ఉన్నారు, అమ్మవారేమో పిల్లల వంక చూస్తోంది. ఈయన ఎటు చూడాలి? పిల్లల వంక చూడాలి. ఈయన పిల్లల వంక చూడడం మానేసి అమ్మవారి వంక చూస్తున్నాడు. పోని చూస్తే గొడవలేదు. చూసిన వాడు అంటున్నాడు, ఆవిడ చూసేది ఏమిటా పిచ్చి చేస్తావు అంటే, ఆయన ఓ మాట అన్నాడు, లలిత నీ ముంగురులు ఎర్రటి నీ యొక్క పాలమనబడేటటువంటి కాగితంలా ఉన్నటువంటి దాని మీద పడితే, ఒకటి ఇలా పడితే లా, ఒకటి ఇలా పడితే లి, ఒకటి ఇలా ఇలా పడితే త, లలిత లలిత అన్నట్టున్నాయి. నేను నా పెదవులతో చదువుతున్నాను, లలిత లలిత లలిత. ఒకవేళ అలా చదవడం నా పెదవులు చేసిన తప్పైతే నీ పెదవులతో శిక్షించు అన్నాడు. అమ్మవారి చెవిలో చక్కగా చెప్పిన ఈ మాటలు విని కాముండి గెలిచిన వాడు నా ముంగురులు చూస్తే ఎలా మాట్లాడుతున్నాడో అని ఆవిడ చిన్న నవ్వు నవ్విందిట. ఈ నవ్వు మమ్ము రక్షించుగాక. శర్మగారికి కలలో కనపడి అమ్మవారు ఇలా దర్శనమిచ్చి ఇది పద్యరచన చెయ్యి అంది. ఆయనకి తెలివి వచ్చి లేచి ఒక సభలో చెప్పారండి శర్మగారిది. ఆయన అన్నారు, అమ్మ నేను రాయలేనన్నారు, ఇది రాస్తే చాలా విచిత్రంగా ఉంటుందేమో, ఎలా రాశాడు పేరాల భరత శర్మ ఇది అంటుందేమో లోకం, నేను రాయలేనమ్మా అన్నారు. మర్నాడు పడుకున్నారు, మళ్ళీ ఇదే కళ వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు శర్మ, నువ్వు రచన చెయ్యండి అమ్మవారు. అప్పుడు పేరాల శర్మగారి యొక్క కలం కదిలింది. అలవోకగా రాత్రి లేచి కాగితం మీద కలంతో రాసేశాడు. పాల శశాంక లేఖపై వ్రాలిన ముంగురు లక్షలాకృతింగ్రాల ఉమాముఖాబ్జముంగని చంద్రకళాధరుండు కాంత లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరము శిక్షాలసమన్న నవ్వుకును శాంకరి మాకు ప్రసన్నమయ్యడు. పరమశివుడు ఆవిడ వంక చూసి లలిత 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 అని చదువుతున్నాను నీ ముంగురుల్ని, తప్ప లలిత లలిత అన్నావు. ఒకవేళ తప్పని నువ్వు అనుకుంటే అలా అంటున్న నా పెదవుల్ని నీ పెదవులతో శిక్షించు అంటే, ఈయన మాట ఆవిడకొక్కడికే వినపడితే ఆయనకి ఏ జవాబు చెప్పలేక తన పట్ల అంత ప్రీతి పొందిన శంకరుడి యొక్క గడుసతనానికి నవ్విన చిన్న నవ్వు ఉందే, ఆ నవ్వు ఆ శాంకరి మాకు ప్రసన్నమయ్యడు, ఆ తల్లి మమ్ము రక్షించుగాక అని పద్యరచన చేశారు శర్మగారు. ఆశ్చర్యం ఏమిటి, అమ్మవారు అనుగ్రహించిందండి, అందరినో తన కేశపాశంతో అనుగ్రహించింది. అమ్మవారి జుత్తు కనపడి ధన్యులైపోయారు అందరూ. పేరాల భరత శర్మ గారే ఒకనాడు దర్శనం పొంది ఒక పద్యరచన చేశారు. పాలమునందు ప్రాంతముల వ్రాలిన ముంగురలంతలంచు కింగేలిరుచుల్భవుండు కని కేవల సాత్వికమూర్తివి కావు ఓలలన రజోగుణము నొప్పి తమస్సున మున్గుదవన్న నీచాలున బోలుదంచు పోవుదంచునకు శాంభవి మాకు ప్రసన్నమయ్యడు. అమ్మవారు ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉన్న అమ్మవారి జుత్తు నల్లగా ఉంది, ముంగురులు ఇలా 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 పడుతున్నాయి, నిండు సభలో కూర్చున్నారు, పక్కన శివుడు కూర్చున్నాడు. కూర్చుంటే అమ్మవారు ఈ పడుతున్న జుత్తుని ఇలా ఇలా అందగా అందంగా చక్కగా చాలా మార్ధవంగా ఇలా చిటికిన వేలు పెట్టి ఇలా ఇలా అనుకుంటారు. అంటుంటే శివుడు ఇలా ఇలా చూస్తున్నాడు, ఏమిటా చూపండి అంటే ఆయన అన్నాడు, నువ్వు చాలా సాత్వికమూర్తి అనుకున్నాను సుమా, నీలో మూడు గుణాలు కనపడ్డాయన్నాడు. ఏమిటి కనపడ్డాయంది ఆవిడ, ఎర్రటి నీ రంగు రజోగుణం, తెల్లటి నీ గోరు సత్వగుణం, నల్లటి నీ ముంగురులు తమోగుణం, మూడు గుణాలలో మునక వేసిన దానిలా కనపడుతున్నావు శుద్ధ సత్వమూర్తివైనా. ఇంత శుద్ధ సత్వమూర్తికి ముంగురులు పైకి తోసుకుంటున్నప్పుడు మూడు రంగులు కనపడి మూడు గుణాలున్న దానిలా కనపడుతోంది అని తెల్లబోయి చూస్తున్నాను లలిత అన్నట్ట. అయ్యబాబోయ్ మీ విద్యలన్నీ నా మీద కవిత్వం చెప్తున్నారా అని చిరునవ్వు నవ్విన అమ్మవారి నవ్వు మమ్ము రక్షించుగాక. ఏమి దర్శనం చేశారండి, అమ్మవారి యొక్క అలకలు పైకి ఇలా తోసుకుంటే దాని మీద పద్యరచన చేసి శర్మగారు ధన్యుడైపోయాడు, మహానుభావుడు.
ఫాలమునందు ప్రాంతముల వ్రాలిన ముంగురులంతలొంచ కింగేలి రుచులు భవుండు కని కేవల సత్వకమూర్తివి కావు ఓలలనా రజోగుణమున నొప్పి తమస్సున ముంగెదవన్నా మీ చాలున బోలుదంచునకు శాంభవి మాకు ప్రసన్నమయ్యడు. ఆశ్చర్యం ఏమిటంటే కంచి పీఠానికి 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు. 68వ పీఠాధిపతి కూడా మహానుభావుడు, నడిచే దేవుడు. ఎవరి పేరు చెప్తే తల నేను వంచేస్తాను, ఆయన పాదములకు తల తాటించని జన్మ వ్యర్థమని నమ్ముతానో, ఏ మహాపురుషుడు దార్శనికుడు, ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడో, ఏ మహాపురుషుడు మరొక శంకరావతారమో, ఏ మహాపురుషుణ్ణి ఈ మతం కాకపోయినా దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో, అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 68వ పీఠాధిపతి, 64 కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకనకొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ట చెయ్యాలి, మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు. అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు. అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులోకి వచ్చింది. అయ్యో అమ్మా, నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు. అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది. చూసి ఉత్తర క్షణం, అమ్మా నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు. అప్పుడు దాని పేరు మెద్రాసు. అప్పుడు ఆ మెద్రాస్ నగరానికి వెళ్ళారు. ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. రాత్రి 2 గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పాననుకుంటే కాంచీ పీఠ చరిత్ర చదవండి. అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు. ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకి తీసి చూపించింది. ఓయ్ పిల్లాడా, నా గుడిని బాగు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు, నా జుత్తు చూడు పాలతో ఎలా అట్టలు కట్టిందో, ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు, తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా, నీ నా గుడి బాగు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల, నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది. అంతే, ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు, తలుపులు తీయండి నేను కంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు నయమండి. ఆనాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా వాళ్ళు నయం, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, అవాకులు చవాకులు పేలని వాళ్ళు. మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు. ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు. కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి. కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని, అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు. ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు. మాకు ఈ బహుమానం వద్దు, మాకు వాదభిక్ష కావాలన్నారు వాళ్ళు. దానికే ఉంది, రేపు వాదిద్దామని పండితుల్ని పిలిపించారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద. ప్రారంభించండి, మీరేం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు. అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు. నోట మాట రావట్లేదు, వాళ్ళు చెప్దామనుకున్నది గుర్తు రావట్లేదు. ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు. ఆయన కూర్చునుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చునుంది. ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకేం గుర్తు రావట్లేదు. వాళ్ళు అన్నారు, నీ ఒళ్ళో చిన్నపిల్ల నవ్వుల వల్ల మాకు ఏది జ్ఞాపకం రావట్లేదు, మీరు ఆ పిల్లను లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది, మీరు జాగ్రత్తగా చూడండి నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు. వాళ్ళు వెంటనే లేచి, మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతాస్వరూపులయ్యారు, మా అజ్ఞానంతో మీతో వాదిస్తామన్నాం, అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఒళ్ళో, అయ్యా మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి. అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది. అమ్మవారి జుత్తు గురించి విన్నా, అమ్మవారి కబరీబంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి, అంతటి అనుగ్రహం కలుగుతుంది, ఐదోతనం నిలబడుతుంది.
మహానుభావుడు మల్లినాథ సూరి అని ఒక మహాపండితుడు. ఆయన రఘువంశ కావ్యానికి టీక చేస్తూ చిట్ట చివరి ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, అమరీ కబరీ భార భ్రమరీ కృతం దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఏమి దర్శనాలు చేశారండి! అందుకే మల్లినాథ సూరి అంటే అంత ప్రఖ్యాతి వహించారు. దేవలోకంలో ఉండేటటువంటి కాంతలు కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు తమ కొప్పులో పెట్టుకుంటారు. ఆ కొప్పులో పెట్టుకున్నప్పుడు ఆ కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వుల యొక్క సువాసన చేత ఆకర్షింపబడినటువంటి తుమ్మెదలు వాళ్ళ కొప్పులో ఉన్న పువ్వుల మీద తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు వచ్చి అమ్మవారు కనపడగానే ఇలా తల వంచి నమస్కారం చేశారట. ఇప్పటి వరకు ఈ దేవలోకంలో పూసిన పూల మీద తిరుగుతున్నటువంటి తుమ్మెదలు వాళ్ళు వంగేటప్పటికీ ఆ పూలతో సహా అవి కూడా వంగే. అవి అనుకున్నాయిట, అబ్బా ఇప్పటిదాకా ఈ పూల వాసన చూసి గొప్పదనుకున్నాం, అబ్బా ఈ పాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో అని తుమ్మెదలన్నీ ఆ పాదాల మీద వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళు తలెత్తేస్తే తుమ్మెదల లేని పూలతో ఉన్న కొప్పులు పైకెక్కేయట, తుమ్మెదలన్నీ పాదాల మీద ఉండిపోయేట. పాదాలకే ఎంత సువాసన ఉంటే కేశపాశమునకి ఎంత సువాసన ఉంటుంది! కాబట్టి ఇప్పుడు అని ఇలా ఇలా తిరిగి ఇవన్నీ మళ్ళీ పైకెక్కి ఆ కేశపాశం మీద మేఘంలా ఆవరించి ఉండిపోయేట. అమ్మవారి కేశపాశం అంటే అలా ఉంటుంది అన్నారు మళ్ళీ నాథసూరి. అలా ఉంటుంది, అది మీ ఊహకు అందవలసినటువంటి విషయం. మహాత్ములు అనుభవించారు. మూకశంకరులు అంటారు స్తుతి శతకంలో, ఈ శ్లోకం చెప్పి నేను పూర్తి చేసేస్తాను, ఎందుకంటే అదొక తన్మయం ఈ కబరీబంధం చెప్పడం అంటే. కానీ మిమ్మల్ని అంతకన్నా నేను వేధించకూడదు కనుక ఈ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. మూకశంకరులు అంటే వారు పుట్టుక చేత మూగివారు. అటువంటి వారు అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చునున్నారు. అమ్మవారి ఉపాసకుడు వేరొకరు కూడా కూర్చున్నారు అటువైపు. అమ్మవారు మధ్యలోంచి వెళ్ళింది, విడుతూ తాంబూలపు పిడచ తీసి ముందు అవతల వారి చేతిలో పెట్టింది. పెడితే ఆయన అన్నాడు, ఎంగిలి నేను తిననన్నాడు. అమ్మవారు నవ్వి మూకశంకరుల్ని తట్టింది. ఆయన కళ్ళు తెరిచాడు, నోరు తెరువుని తాంబూలపు పిడచపెట్టింది. నా జన్మభాగ్యం అమ్మా, నోరు లేనివాణ్ణి, మాటలు లేనివాణ్ణి, నా నోట్లో పెట్టావా అమ్మా తాంబూలపు పిడచ అని నవ్విలేరు. అంతే, లేచి నిలబడ్డారు. ఆర్యాశతకం 100 పద్యాలు, స్తుతి శతకం 100 శ్లోకాలు, మందస్మిత శతకం 100 శ్లోకాలు, కటాక్ష శతకం 100 శ్లోకాలు, ఇలా అమ్మవారి మీద 500 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి పాదాల వంక చూసి 100 శ్లోకాలు, పాదారవింద శతకం మొత్తం 500 శ్లోకాలు, మూక పంచశతి గడ 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 చెప్పేశారు. చెప్పేసిన తర్వాత అమ్మవారు పొంగిపోయింది. మాటలు లేని వారు చెప్పిన శ్లోకాలు, అమ్మవారిచ్చిన మాటలే ఆ మాటలు. ఏం కావాలి నీకంది? నా మాట తీసేయమ్మా అన్నారు. అదేమయ్యా అంది, వద్దు, మాటలు లేని వాడితో మాట్లాడించావు, 500 శ్లోకాలు నీ గురించి చెప్పాను, ఇంకా లౌకికమైన మాటలు నాకొద్దు అమ్మ, నా మాటలు తీసేయమ్మా. తీసేసింది అమ్మవారు. వారు కంచి పీఠానికి పీఠాధిపతులు అయ్యారు. అటువంటి మూకశంకరులు అమ్మవారిని ఇలా నిలబడి చూస్తూ అమ్మవారి కేశపాశం గురించి అత్యద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చారు. సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు. మొదటిది ఆర్యా ద్విషతి, అమ్మవారి అనుగ్రహంతో దుర్వాసో మహర్షి చెప్పారు. మధ్యలో సౌందర్య లహరి, అమ్మవారి అనుగ్రహంతో శంకరులు చెప్పారు. 3, అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు చెప్పారు. 3 అమ్మవారి అనుగ్రహంతో వచ్చాయి. వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు. లలితా సహస్రం ఆయన అంటారు, ప్రౌఢద్వాంత కదంబికే కుముదిని పుణ్యాంకురం దర్శయం జ్యోత్స్నాసంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయం కాళిందీలహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః అన్నారు. అమ్మా నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతోంది అన్నారు. ఏమిటి కనపడుతోంది? అమ్మవారు అడగలేదు, నవ్వుతూ నిలబడిందంతే. వెళ్ళిపోతున్న ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఆయన అన్నారు, ప్రౌఢద్వాంత కదంబికే కుముదుని పుణ్యాంకురం వ్యంజయం గాఢాంధకారంలో చందమామ ప్రకాశిస్తోంది. ఇంకేం లేదు, కటిక చీకటి చంద్రరేఖ, ఏ ఆధారము లేనటువంటి ఆకాశము, జ్యోత్స్నాసంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయం. చీకటి పడి వెన్నెల వస్తే చంద్రుడి వెన్నెలలో చకోర పక్షులకి కళ్ళు కనపడవు. చంద్రుడు ప్రకాశిస్తే చకోర పక్షులకి కళ్ళు కనపడవు. చకోరములు గుండ్రంగా ఉంటాయంటారు. చకోరములకు ఉన్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కటి ఉండదు విడిగా, ఎప్పుడూ పక్కన భార్య భర్త రెండు ఒరుసుకుంటూ కూర్చుంటాయి. అదో సరదా కొంతమంది మోటార్ సైకిల్ మీద కూర్చున్నట్టు కాబట్టి అలా ఒరుసుకుంటూ కూర్చుంటాయి.
కూర్చుంటాయి కాబట్టి ఆయన అంటున్నారు జ్యోత్స్నా సంగమనే పికోక మిథునం మిశ్రం సముద్భావయం. వెన్నెలలో రెండు చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కూర్చున్నట్టు అలా కూర్చోవడం సంభవించదు. ఎందుకంటే వెన్నెట్లో వాటి కళ్ళు కనపడవు, విడిపోయి ఏడుస్తూ ఉంటాయి, తెల్లవారేక సూర్యకాంతిలో కలుసుకుంటాయి. అలాగా ఇక్కడ సృష్టికి విరుద్ధం, చీకట్లో చంద్రరేఖ కనపడుతోంది. కాస్త వెన్నెట్లో చంద్రరేఖ కనపడుతుంది, చీకట్లో చంద్రరేఖ కనపడినాయండి. అలాగే నాకు మంచి వెన్నెట్లో రెండు చక్రవాక పక్షులు పక్క పక్కన ఒరుసుకుంటూ కనపడుతున్నాయి. చక్రవాకములు గుండ్రంగా ఉంటాయి ఇట కూర్చున్నప్పుడు. కాళిందీలహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం. ఆకాశంలో యమునా నది ప్రవహిస్తూ కనపడుతోంది. ఆకాశంలో గంగ ప్రవహిస్తుంది, యమున ప్రవహించదు. ఇలా అసలు సృష్టిలో ఉండనటువంటి మూడు విరుద్ధమైన విషయములు నాకు నీ రూపంలో కనపడుతున్నాయి. కానీ నిన్ను అలా చూసినప్పుడు కాముణ్ణి గెలిచిన వాడు కళ్ళు ఇంత చేసుకుని ఇలా ఇంత గొప్పగా ఉన్న వస్తువు నాది అని చూడబడేటటువంటి పరమశివుడి యొక్క నేత్రములకు విజయమై ఉత్సవమై సంతోషమును కలిగించేటటువంటి ఆ రూపమును నేను ఇవాళ చూస్తున్నానన్నారు. ఎవరావిడ కామాక్షి? ఏమిటి ఇందులో రహస్యం అంటే, ప్రౌఢధ్వాంత కదంబికే, అమ్మవారి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉంటాయి, నల్లటి జుత్తు. ఈ నల్లటి జుత్తులో తదియనాటి చంద్రరేఖ. అందుకని అమ్మవారి జుత్తులో ఉన్నటువంటి చంద్రరేఖని నల్లటి చీకట్లో చంద్రరేఖ, వెన్నెట్లో కలుసుకున్నటువంటి చక్రవాక పక్షులు పైన ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క వెన్నెట్లో పక్క పక్కనే ఉన్నటువంటి అమ్మవారి యొక్క రెండు స్తనములు, మూడు కాళిందీ లహరి ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది. ఆకాశం అంటే మీరు ఎంత సన్నగా ఊహ చేస్తే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాశం. ఆకాశం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అక్కడక్కడ ఒరిగినట్టు ఉంటుంది, పరిగెడితే ఆకాశం కనపడదు. ఉందా లేదా, బాగా పట్టి పట్టి చూస్తే అమ్మవారికి నడువు ఉందనిపిస్తుంది, అంత సన్నటి నడువు. అంతటి సన్నటి నడువు కాబట్టి ఆకాశం లాంటి నడువు. దీని మీద యమున ప్రవహిస్తోంది. ఆకాశంలో గంగ అయితే తెల్లగా ఉంటుంది, యమున ప్రవహిస్తే నల్లగా ఉంటుంది. ఏమిటి ప్రవాహం నల్లటిది? అమ్మవారి యొక్క నూగారు. అందుకని అమ్మా నీ నడుము మీద కనపడుతున్నటువంటి, నీ యొక్క పొట్ట మీద కనపడుతున్నటువంటి ఆ నూగారు, ఇది ఆకాశంలో ఉన్నటువంటి యమునా ప్రవాహం. ఇవి ఎవరి కన్నులకు ఆనందాన్ని ఇవ్వాలి? మా కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి కావు. ఇవి అమ్మవారి స్వరూపంగా మేము ఆరాధన చేస్తాం. ఒకరి కన్నులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎవరైనా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః. శూలం పట్టుకున్న ఆయన ఉన్నాడే, త్రిశూలం పట్టుకున్న ఆయన, ఆయన కన్నులకు ఆనందాన్ని గొలిపే రూపం అమ్మా ఈ రూపం, కామాక్షి రూపం. ఆ రూపాన్ని మేము నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నాం. అది నా కన్నుల కట్టెదుట నిలబడితే మాటలు లేనివాడు శ్లోకం చెప్పి ధన్యుడనయ్యానమ్మా, ఇది నాకు కలిగిన దర్శనం అన్నారు ముఖశంకరులు. ఆయన కూడా ప్రౌఢధ్వాంత కదంబికే కుముదుని, అమ్మవారి నల్లటి ఆకాశంలో పుట్టినటువంటి కలువ పువ్వుతో పోల్చారు. కలువ పువ్వు నల్లటి ఆకాశంలో నల్ల కలువ ఎలా కనపడుతుందండి? కనపడదు. చీకట్లో, చీకట్లో నల్ల కలువ కనపడనట్టు చీకట్లో కనపడుతున్నటువంటి నల్ల కలువ అయిపోయింది ఇప్పుడు. అంటే సృష్టికి విరుద్ధం చంద్రరేఖ, నల్లటి కురులలోని చంద్రరేఖ. ఆకాశంలో యమునా నది, అమ్మవారి యొక్క నడుము మీద నూగారు. రెండవది వెన్నెట్లో చక్రవాకాలు కలవవు, వెన్నెలలో ప్రకాశిస్తున్న చక్రవాక పక్షుల వంటి స్తనములు. ఇవి ఎవరి కంటికి ఆనందాన్ని ఇస్తాయి? కాంచీపురంలో ఉన్నటువంటి పరమశివుడి కంటికి ఆనందాన్ని ఇచ్చేవి. ఈ నల్లటి జుట్టు మాకు వ్యామోహాన్ని విరిచేస్తుంది, విరిచేసి జ్ఞానాన్ని ఇస్తుంది. మాకు అమ్మవి, ఆయనకి అనురక్త అయినటువంటి నిత్యలివి, భార్యవి, ప్రియురాలివి. అమ్మా ఏకకాలమునందు నువ్వు శివకామ సుందరివి, మాకో మా తల్లివి. అటువంటి దర్శనమిచ్చి మమ్మల్ని కృతార్థురాల్ని చేశావమ్మా అని మూకశంకరుడు స్తుతి శతకంలో అమ్మవారి యొక్క కబరీబంధం మీద చేసినటువంటి శ్లోకం. కాబట్టి ఇవాళ శుక్రవారం, అందున పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం, తదియతో ఉన్నటువంటి శుక్రవారం. కాబట్టి ఇవాల్టి రోజు అసుర సంధ్య వేళలో నా అంత నేను ప్రయత్నించకపోయినా అమ్మవారే అనుగ్రహించి ఇవాళ మనకి చక్కగా ఆ అమ్మవారి యొక్క కచభారం గురించి చెప్పుకుని వినేటట్టు, దానివల్ల మన క్లేశభారాన్ని తీసేయాలని అమ్మ అనుగ్రహంగా
బ్రహ్మాండ మండలములన్నీ ఆవిడ కాంతిలో మునుగుతున్నాయని, ఆవిడ కబరీబంధము యొక్క దర్శనం మనం ఎలా చెయ్యాలో, ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులలో చెప్పారో ఆ విషయాన్ని అమ్మవారు పలికించినది మీ ముందు సాహసించి పలికి ఉన్నాను. రేపటి రోజున మళ్ళీ అమ్మవారు ఏది పలికిస్తే మిగిలినటువంటి నామాల్ని అనుసంధానం చేసుకుందాం.